This conference will now be recorded. Hi friends, welcome back. So in the previous session lo manam indicators gurinchi discuss chesam kada. దాని మీద కొంత టాస్క్ ఇవ్వడం జరిగింది. అది చూసుకున్న తర్వాత రిమైనింగ్ ఇండికేటర్స్ గురించి కూడా డిస్కస్ చేద్దాం ఈరోజు. ఒకసారి వాట్సాప్లో చూద్దాం. ఎక్కువ మంది అయితే ఈరోజు అప్లోడ్ చేసినట్లు లేరు. దామోదర్ గారు, బొలింజర్ బ్యాండ్స్, okay, sell profit, buy profit, buy profit, sell profit, buy profit. ఇదేంటిది? సెల్ ప్రాఫిట్. అన్ని ప్రాఫిట్లే ఉన్నాయి జీబీపీఎస్డిలో, ఓకే. కానీ ఇక్కడ బై చేసింది మాత్రం లాస్. ఇది బై లాస్ అండ్ బై లాస్, ఓకే, కూల్, వెరీ గుడ్. కాకపోతే మీరు ఆ లైన్కి సెంటర్లో కాకుండా ఈ లైన్కి కొద్దిగా పక్కన ఇచ్చేసినట్లయితే దేనిది అది అనేది నాకు ఐడియా వస్తుంది. అఫ్ కోర్స్ ఐడియా ఉందిలేండి, కానీ చెప్తున్నా. వెరీ ఎనీవే గుడ్. ఎంఏసిడి, ఓకే, ఇది అగ్రెసివ్, ఇది అగ్రెసివ్ బై. ఎంఏసిడి సెల్ కాదండి, ఇది బై. ఇది యాక్చువల్గా ఇక్కడ బై చేయాలి. సిగ్నల్ లైన్ ప్రకారం అయితే జీరోతోనైతే, జీరో ప్రకారం అనుకున్నట్లయితే అక్కడ యాక్చువల్గా జీరోకి ఇది సంబంధం ఏం లేదు. సిగ్నల్ లైన్ ప్రకారం అయితే ఇక్కడ బై చేయాలి. అండ్ ఇక్కడ అనుకున్నట్లయితే ఇది సిగ్నల్ లైన్ ప్రకారం యాక్చువల్గా ఇక్కడ బై చేస్తే అది లాస్. అది జీరో ప్రకారం ఇక్కడ సెల్ చేస్తే ఇది ప్రాఫిట్. అండ్ సిగ్నల్ లైన్ ప్రకారం ఇక్కడ బై చేస్తే ఇది లాసు, ఇక్కడ బై చేస్తే లాసు. గుడ్ హరీష్, ఓకే. సెల్ బై 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 అండ్ అనదర్ బై, అనదర్ బై, సెల్. వెరీ గుడ్, ఓకే. సెల్ బై సెల్, గుడ్. సిగ్నల్ లైన్ ప్రకారం బై సెల్ సెల్, గుడ్. బస్ ఓన్లీ 2 మెంబర్స్ మాత్రమే చేశారు. ఎనీవే, సో మిగతా మెంబర్స్ కూడాను అది కొద్దిగా కాన్సన్ట్రేట్ చేయండి. అఫ్ కోర్స్ ఐ రిపీట్, ఇవి యాజ్ ఇట్ ఈస్గా మనం అప్లై చేయము, బట్ యూ షుడ్ నో ద ప్రాపర్టీస్. అది మాత్రం చాలా ఇంపార్టెంట్, ఓకే. when it comes to technical analysis you should know all those things. apply chestama cheyama anedi very issue andi, kaani teligidam anedi matram prati okkariki chaala avasaram, right? so inka konni other indicators unnai, vaatli gurinchi ee roju discuss cheddam. RSI, relative strength index ane indicator gurinchi discuss cheddam andi. యాక్చువల్గా మనం ముందుగా మాట్లాడుకున్న ఎంఏసిడి, ఈ ఆర్ఎస్ఐ ఇవన్నీ కూడా ఆసిలేటర్స్లోకి వస్తాయండి. ఆసిలేటర్, అంటే విచ్ ఆసిలేట్స్, పెండ్యులం లాగా అటు ఇటు ఊగుతుంటాయి కదా ఆసిలేటర్ అది. సో ఇక్కడ ఇదేంటంటే ఒక పర్టికులర్ బేస్ చేసుకొని దానికి అటు ఇటు స్వింగ్ అవుతుంటాయి. అందువల్ల వీటిని ఆసిలేటర్స్ అని అంటారు. ఎంఏసిడి కూడా యాక్చువల్గా ఆసిలేటరే, జీరో లైన్కి పైకి కిందికి అటు ఇటు ఆసిలేట్ అవుతుంటుంది, ఓకే. అలాగే ఇది ఆర్ఎస్ఐ, రిలేటివ్ స్ట్రెంగ్త్ ఇండెక్స్ అంటారు. దీని గురించి కొద్దిగా డిస్కస్ చేద్దాం. ఇది ఐడియా వచ్చేస్తే ఇంకొక 2 ఇండికేటర్లు ఉన్నాయి, అవి చాలా ఈజీ, ఓకే. సో ఇప్పుడు ఇవి తీసేద్దాం. ఇవి తీసేసి ఆర్ఎస్ఐ పెడదాం. ఇది పెట్టిన తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తే ఈజీగా అర్థమవుతుంది. సో విల్ గో ఫర్ ఇట్. ఇక్కడ ఇండికేటర్స్లోనే ఆసిలేటర్స్లో చూసినట్లయితే ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో చూడండి. రిలేటివ్ స్ట్రెంగ్త్ ఇండెక్స్ ఇక్కడ బై డిఫాల్ట్ ఇక్కడ నెంబర్ 14 ఉంటుందండి. అది అలాగే ఉంచేసి ఓకే చేసినట్లయితే ఇది ఆర్ఎస్ఐ అంటారు, రిలేటివ్ స్ట్రెంగ్త్ ఇండెక్స్. ఇది ఆర్ఎస్ఐ లైన్ ఇది, ఓకే. ఇందులో 0, 100 ఉంటాయి ఫస్ట్ మెయిన్ లెవెల్స్. ఓకే, అందులో ఇవి ఇంటర్మీడియట్గా 30 and 70 లెవెల్స్ అప్లై చేస్తాం. అంటే ఇక్కడ ఈ ఆర్ఎస్ఐ లైన్ ఏంటంటే 0కి 100కి మధ్యలో అటు ఇటు ఆసిలేట్ అవుతుంటుంది. ఇందులో ఈ 30 లెవెల్ అనేది ఓవర్ సోల్డ్ లెవెల్ అంటాం, 70 అనేది ఓవర్ బాట్ లెవెల్ అంటాం. అంటే యాక్చువల్గా ఈ ఆర్ఎస్ఐ అనేది స్ట్రెంగ్త్ ఇండికేటర్ అనమాట. మార్కెట్ ప్రైస్ ఏదైతే మూవ్ అవుతుందో దాని తాలూకా స్ట్రెంగ్త్ ని చూపిస్తుంది, రిలేటివ్ స్ట్రెంగ్త్ ఇండెక్స్. ఓకే, ఆ స్ట్రెంగ్త్ అనేది 0కి 100కి మధ్యలో ఏ లెవెల్లో ఉందో మనకి స్ట్రెంగ్త్ చూపిస్తుంది. అయితే ఎప్పుడైతే 30 కంటే కిందకి ఆ స్ట్రెంగ్త్ ఇండెక్స్ ఈ లైన్ కిందకి పడిందో అంటే చాలా పడిపోయింది అని దాని అర్థం అనమాట. ఎందుకంటే ఇంకా పడడానికి ఛాన్సెస్ లేదు అని చెప్తుంది. దాన్ని ఓవర్ సోల్డ్ అని అంటాం, ఓవర్ సోల్డ్. అదే ఈ 70 పైన ఉన్నదాన్ని ఓవర్ బాట్ జోన్ అంటాం. అంటే ఇంత పైకి వెళ్ళింది ఇంకా పైకి వెళ్ళకపోవచ్చు. అంటే దాని అర్థం ఏంటంటే ఇక్కడ ఓవర్ సోల్డ్ అంటే అందరూ అమ్మేశారు, ఇంకా అమ్మడానికి ఏం లేదు ఇక్కడ, అంటే మార్కెట్ రివర్స్ అవుతుంది. అదే ఓవర్ బాట్ లో 70 పైన ఉన్నప్పుడు అందరూ కొనేశారు, ఇంతకు మించి ఇక్కడ కొనడానికి ఏమి లేదు అంటే సెల్ చేస్తారని దాని అర్థం అనమాట అది. ఓకే, సో ఈ 70 పైన ఉన్న జోన్ ఏదైతే ఉందో దీన్ని అంతటిని ఓవర్ బాట్ జోన్ అని అంటాం. ఈ 30 కిందన ఉన్నదంతా కూడా ఓవర్ సోల్డ్ జోను అని అంటారు. ఓకే, అయితే దీన్ని ఎలా ట్రేడ్ చేయాలి? దీన్ని కూడా మొదట్లో ఎలా ట్రేడ్ చేసేవాళ్ళంటే బొలింజర్ బ్యాండ్స్ టైప్లోనే ఈ 30 లెవెల్ దాటి కిందకి వెళ్తే ఓకే ఓవర్ సోల్డ్ అయిపోయింది, ఇంక సెల్ చేయడానికి ఏం లేదు, బై చేసేద్దాము, రివర్స్ అనమాట. 30 లోపలికి వచ్చింది అనుకుంటే సెల్ చేసే బై చేసేవాళ్ళు 30 కంటే కిందకి పడితే. అదే 70 కంటే పైకి వెళ్ళింది అనుకోండి, ఇలాగా 70 దాటి పైకి వెళ్తే వెంటనే సెల్ చేసేవాళ్ళు, ఎందుకంటే ఇది ఓవర్ బాటు, ఇంకంతకుమించి బై చేయడానికి ఏమి లేదు అని. కానీ దానివల్ల ఎక్కువ లాసెస్ వస్తుంటాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ వచ్చింది అది మీకు క్రాస్ అయ్యేతో చూపిస్తాను చూడండి, అది క్రాస్ అయ్యారు ఇది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇది కిందకి 30 కంటే కిందకి లైన్ ఇక్కడ క్రాస్ అయింది అంటే ఓవర్ సోల్డ్ అయిపోయింది, ఇంకా సెల్ చేయడానికి ఏం లేదు, బై చేసేయొచ్చు అని. అంటే ఆ టైంకి ప్రైస్ ఇక్కడ ఉంది, ఆ క్యాండిల్ క్లోజ్ అయిన తర్వాత అంటే ఇక్కడ ఉందన్నమాట. అలాగని సెల్ చేసే బై చేస్తే ఏమైంది, మార్కెట్ కిందకి పడింది. అలాగే ఇందానికి ఇంకోటి ఇప్పుడు మీకు చూపించాను, ఇక్కడ ఇది ఓవర్ బాట్ వచ్చింది, ఇక్కడ సెల్ చేస్తే ఏమైంది, పైకి వెళ్ళిపోయింది. ఓకే, అందువల్ల దానికి తర్వాత ఏం పెట్టారంటే అలాగని కాదు ఓవర్ సోల్డ్లోకి వెళ్ళిన వెంటనే బై చేసేయడం కాదు, అలాగని ఓవర్ బాట్లోకి వెళ్ళిన వెంటనే సెల్ చేయడం కాదు, ఓవర్ సోల్డ్లోకి వెళ్ళిన తర్వాత రిటర్న్ వచ్చి ఈ 30కి పైన క్లోజ్ అవ్వాలి. చూడండి మరి రిపీట్ చేస్తాను, అంటే ఓవర్ సోల్డ్ లోన్ వచ్చి బై చేయాలంటే ముందు 30 కంటే కిందకి వెళ్ళిపోవాలి ఆర్ఎస్ఐ లైను, వెళ్ళిన తర్వాత మళ్ళీ ఏమవ్వాలి 30కి పైన క్లోజ్ అవ్వాలి, అంటే రిటర్న్ రావాలన్నమాట ఇది. ఓకే, అంటే ఈ మధ్యలో ఉన్నప్పుడు బై చేయకూడదు, ఈ జోన్లోకి వెళ్ళిన తర్వాత అంటే 30 కంటే కిందకి ముందు లైన్ రావాలి, వచ్చిన తర్వాత అప్పుడు మళ్ళీ కింద నుండి పైకి 30లో క్లోజ్ అవ్వాలి, 30 పైన అప్పుడు బై చేయొచ్చు అనేది. ఓకే, అఫ్ కోర్స్ ఇక్కడ అక్కడ కూడా లాసే, కానీ ఇక్కడ చూడండి ఇక్కడ ఏం జరిగిందో, ఇక్కడ అదే క్యాండిల్లో ఈ క్యాండిల్లో పైకి వెళ్ళింది, నెక్స్ట్ క్యాండిల్లో కిందకు వచ్చింది. ఇక్కడ 30 క్రాస్ అయిందండి, మీకు ఏమన్నా 70 క్రాస్ అయింది చూడండి, అక్కడ నేను పెట్టాను ఆర్ఎస్ఐ ఇండికేటర్ అది, కింద వాల్యూ 70.2465 కనిపిస్తుంది. అంటే 70 దాటి కొద్దిగా పైకి వెళ్ళింది అనమాట. అంటే ఈ క్యాండిల్లో పైకి వెళ్ళింది, ఇమీడియట్ నెక్స్ట్ క్యాండిల్లో మళ్ళీ కిందకు వచ్చింది. ఇప్పుడు ఇక్కడ మౌస్ పెడితే చూడండి 69.5499, అంటే 70 కంటే కిందకు వచ్చింది అనమాట. అంటే ఇక్కడ సెల్ చేసుకోవచ్చు. ఓకే, అంటే ఇక్కడ కింద నుండి పైకి ఇక్కడ వెళ్ళింది కాబట్టి బై చేసుకోవచ్చు, పై నుండి కిందకు వచ్చింది కాబట్టి ఇక్కడ సెల్ చేసుకోవచ్చు. ఇక్కడ సెల్ చేస్తే బ్యూటిఫుల్ ప్రాఫిట్, ఇక్కడ బై చేస్తే మాత్రం లాస్. ఓకే, ఆ తర్వాత ఏం జరిగింది, ఇక్కడ బై చేసిన తర్వాత మళ్ళీ పైకి వెళ్ళి కిందకు వచ్చింది. ఒకవేళ మళ్ళీ బై చేసాం అనుకోండి, ఈ క్యాండిల్లో మళ్ళీ కిందకి పడిపోయింది. అగైన్ ఏమైంది, మళ్ళీ కిందకు వచ్చింది, కిందకు వచ్చి ఇక్కడ మళ్ళీ పైన క్లోజ్ అయింది. అంటే ఏమంటే మనం ఇక్కడ కిందకు వచ్చి పైకి వెళ్ళిన ప్రతిసారి మనం ట్రేడ్ చేయాలనుకుంటాం. ఇక్కడ ఇక్కడ బై చేస్తే ఏమైంది, కొద్దిగా వెళ్ళి మళ్ళీ కిందకు వచ్చింది. తర్వాత ఇప్పుడు మళ్ళీ ఏమైంది, ఇక్కడ ఒకసారి వచ్చింది చూడండి, ఈ క్యాండిల్లో ఒకసారి వచ్చింది, మళ్ళీ ఈ క్యాండిల్ ఇంకొకసారి వచ్చింది. అంటే ఇక్కడ నుండి ఇది సిగ్నల్, ఇది ఎంట్రీ అన్నమాట. ఇది ఫస్ట్ కిందకి రావడానికి అయింది, అయితే ఇది తీసేస్తే మిగతాది ఇక్కడ ఒక బై వచ్చింది, ఇక్కడ ఒక బై వచ్చింది, ఇక్కడ ఒక బై వచ్చింది, ఇక్కడ ఒక బై వచ్చింది, ఇక్కడ ఒక బై వచ్చింది. ఈ 4 బైలు లాస్ వచ్చాయి, ఈ ఒక్కటి మాత్రం ఇప్పుడు ప్రెసెంట్ ప్రాఫిట్ లో నడుస్తుంది. తర్వాత ఏమవుతుందో మనకు తెలియదు, రైట్. కానీ ఇక్కడ మాత్రం చూడండి, ఇలా పైకి వెళ్ళి మళ్ళీ కిందకు వచ్చిన వెంటనే సెల్ వచ్చింది, ప్రాఫిట్ వచ్చింది. అలా ఇక్కడ చూడండి, మళ్ళీ ఇక్కడ ఓవర్ సోల్డ్ లోకి వచ్చి ఇక్కడ మనకి బై వచ్చింది, ఇదిగోండి ఇక్కడ ఇదిగోండి హుక్ ఫామ్ అయింది కదా, వెనక్కి వెళ్ళింది అనమాట. ఇది అంటే 31.83 అంటే 30 కంటే పైన క్లోజ్ అయింది. క్లోజ్ అయింది కాబట్టి ఇక్కడ బై చేస్తే ఏమైంది, ఇక్కడ యాక్చువల్గా బై చేస్తే దీని కింద స్టాప్ లాస్ పెడతాం, అంటే 112 పాయింట్స్, 120.15 పాయింట్స్ ఇలాగా కొద్దిగా కిందకు వచ్చినా స్టాప్ లాస్ హిట్ అవ్వకుండా పైకి వెళ్ళింది. ఓకే, ఆ తర్వాత ఇక్కడ ఏమైంది, ఇక్కడ సెల్ వచ్చింది చూడండి, ఇది ఈ క్యాండిల్లో వచ్చింది. ఓకే, ఇక్కడ సెల్ వచ్చింది, ఇక్కడ సెల్ చేస్తే మళ్ళీ స్టాప్ లాస్ ఇక్కడ దీని పైన పెడతాం, పైన పెడితే కొద్దిగా కిందకు వచ్చి మళ్ళీ పైకి వెళ్ళిపోయింది, అంటే స్టాప్ లాస్ హిట్ అయింది. తర్వాత మళ్ళీ మీకు సిగ్నల్ ఇక్కడ రాలేదు కానీ డైరెక్ట్గా మార్కెట్ పడిపోయింది. ఓకే, అయితే వాస్తవానికి మీరు కొద్దిగా జూమిన్లో చూస్తే ఇక్కడ సిగ్నల్ రావడానికంటే ముందు ఇక్కడ వచ్చిందండి చూడండి, ఇది చూడండి ఇక్కడ ముందు యాక్చువల్గా పైకి వెళ్ళి తర్వాత ఇక్కడ వచ్చింది చూడండి, ఈ క్యాండిల్లోనే యాక్చువల్గా సిగ్నల్ వచ్చింది 69, 79 అంటే కిందకి పడింది చూడండి, ఇక్కడ 69.28. అంటే వాస్తవానికి ఇక్కడ ఒకసారి మీకు సెల్ వచ్చింది, సెల్ వచ్చినట్లే వచ్చి మళ్ళీ ఈ స్ట్రెంత్ అయిన పైకి వెళ్ళి మళ్ళీ తర్వాత మళ్ళీ కిందకు వచ్చింది, ఇక్కడ 2 times వచ్చింది. ఓకే, ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది బయింగ్ ఆపర్చునిటీ, ఇక్కడ ఇది అండ్ ఇక్కడ సెల్లింగ్ ఆపర్చునిటీ. ఓకే, ఇక్కడ 70 దాటిందా, దాటలేదు, 69.50 వరకు వెళ్ళింది. ఓకే, ఇక్కడ ఇది వచ్చే ఇది ప్రాఫిట్ అండ్ ఇక్కడ ఒకటి వచ్చింది చూడండి, ఈ క్యాండిల్ క్లోజ్ అయిన తర్వాత వచ్చింది. చూసుకోండి, ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి, ఈ క్యాండిల్ కాదు ఈ క్యాండిల్ క్లోజ్ అయినప్పుడు అనుకోకండి, ఎందుకంటే ఈ క్యాండిల్ దగ్గర ఉన్నప్పటికీ అది ఇంకా పైనే ఉంది చూడండి. పాయింట్ ఇక్కడ టిప్ చూసినట్లయితే 70.5281 ఉందంటే 70 కంటే పైన ఉంది. నెక్స్ట్ క్యాండిల్ ఇదే, అప్పటికి ఇక్కడ నుండి ఇక్కడికి ట్రావెల్ అయిందనమాట. ఇప్పుడు 71, 70 కంటే కిందకు వచ్చింది. అంటే డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్, ఎందుకంటే నేను మీకు చాలా క్లియర్గా చెప్తున్నా, ఇక్కడ సెల్ చేయడం ఈ క్యాండిల్ క్లోజ్ అయిన తర్వాత ఇక్కడ సెల్ చేస్తాం. ఓకే, అండ్ ఇక్కడ ఇది మనకి బయ్యింగ్ ఓవర్ బాట్ లోకి వెళ్ళింది, ఇక్కడ సెల్ వచ్చింది, ఇక్కడ వచ్చింది, ఇక్కడ వచ్చిందా లేదా చూసుకోవాలి, ఎక్కడ ఉంది, 70 పైన ఉంది, 70.0007 అంటే నెక్స్ట్ క్యాండిల్లోనే వచ్చింది సెల్లింగ్ ఆపర్చునిటీ. ఓకే, సెల్ వస్తే ఏమైంది, పైకి వెళ్ళిపోయింది. అంటే ఎందుకంటే సింపుల్గా ఆర్ఎస్ఐ అంటే ఇది ఒక స్ట్రెంత్ ఇండికేటరు, 0కి 100కి మధ్యలో స్వింగ్ అవుతుంటుంది, మధ్యలో 30 అనేది ఓవర్ సోల్డ్, 70 అనేది ఓవర్ బాట్. ఓవర్ సోల్డ్ అంటే ఇంకా అంతకుమించి అమ్మడానికి లేదు, ఎప్పుడైనా రివర్స్ అయిపోతుంది మార్కెట్ అని. ఓవర్ బాట్ అంటే ఇంకా అంతకుమించి కొనడానికి లేదు, రివర్స్ అయిపోతుంది అని కాన్సెప్ట్. కానీ ఇక్కడ మనం మార్క్ చేసి చూసినట్లయితే కొన్ని మాత్రమే ప్రాఫిట్స్తో క్లోజ్ అయ్యాయి, కొన్ని మాత్రం లాసెస్తో క్లోజ్ అయ్యాయి, రైట్. అంటే ఇక్కడ ఏమవుతుందంటే ఇది కూడా ట్రెండ్ ఇండికేటర్ అనమాట. ట్రెండింగ్ లో ఉన్నప్పుడు బాగుంటుంది, సైడ్ వేస్ లో ఉన్నప్పుడు ఎక్కువగా మనకి లాసెస్ వస్తుంటాయి అనమాట, ఇది రైట్. అందువల్ల ఓన్లీ ఆర్ఎస్ఐని బేస్ చేసుకుని కూడా ట్రేడ్ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఓకే, సో మొత్తం మీద చూసుకున్నట్లయితే దిస్ ఈజ్ ఆర్ఎస్ఐ, రైట్. ఒకసారి ఇవన్నీ తీసేస్తాను. తీసేసి మళ్ళీ ఆర్ఎస్ఐ పెడదాం. ఇప్పుడు ఆల్రెడీ ఆసిలేటర్స్లో ఉన్నది ఒకసారి వాడాం కాబట్టి పైకి వచ్చేస్తుందండి. రైట్, ఇది ఆర్ఎస్ఐ ఇండికేటర్. అలాగే ఇట్లాంటివి ఇంకొక రెండు ఇండికేటర్లు ఉన్నాయి, ఆ రెండు సేమ్ ఇలాగే పనిచేస్తాయి. ఓకే, స్టొకాస్టిక్ అని ఇంకొక ఇండికేటర్ ఉంటుంది, ఇది కూడా ఆసిలేటర్స్లోనే ఉంటుంది. స్టొకాస్టిక్ ఆసిలేటర్, దీనికి 533 అనే లెవెల్స్ ఉంటాయి. చూడండి, ఇది కూడా ఏంటంటే మీకు 0-100 ఉంటాయి, కానీ ఇక్కడ ఇంటర్మీడియట్ లెవెల్స్ 20-80 అనమాట. మిగతా అంతా సేమే, 20 కింద ఉన్నదంతా ఓవర్ సోల్డ్, 80 పైన ఉన్నదంతా ఓవర్ బాటు. ఇక్కడ సేమ్ 20 కంటే కిందకు వచ్చి మళ్ళీ పైకి వెళ్ళాలి బై చేయాలంటే, 80 కంటే పైకి వెళ్ళి కిందకి రావాలి. ఇది మెయిన్ లైన్ అనమాట, స్టొకాస్టిక్ లైన్ అది. ఓకే, అది పైకి వెళ్ళి కిందకి రావాలి, వచ్చినప్పుడు సెల్ చేసుకోవాలి. కానీ ఇవైతే టూ మెనీ సిగ్నల్స్ ఇస్తుంటుంది, అందువల్ల జనరల్గా దీన్ని ఎక్కువగా ఈ సిగ్నల్ కోసం వాడరు, కొన్ని అదర్ స్ట్రాటజీస్లో వాడతారు. ఓకే, అలాగే ఇంకొక ఇండికేటర్ కూడా ఉంటుంది, ఇది కూడా ఆసిలేటర్స్లోనే, కమోడిటీ ఛానల్ ఇండెక్స్ సిసిఐ అని అంటారు. ఇది బై డిఫాల్ట్ 14 ఉంటుంది. ఇది ఇది ఏంటంటే -100 + 100 ఈ లెవెల్స్ అనమాట దీనికి. ఓకే, ఈ -100 + 100 ఉంటే -100 కంటే కిందన ఉంటే ఇది ఓవర్ సోల్డ్, పైకి వెళ్తే ఓవర్ బాట్. మిగతావన్నీ సేమ్ అండి, ఈ లెవెల్స్ మాత్రమే మారుతాయి. చూసుకోండి, ఇది ఓవర్ బాటు, ఇది ఓవర్ సోల్డ్. అలాగే స్టొకాస్టిక్ చూసుకున్నట్లయితే ఇది ఓవర్ బాటు, ఈ కిందదంతా ఓవర్ సోల్డ్. సిసిఐకి వస్తే +100కి పైన ఉంటే ఓవర్ బాటు, -100 కంటే కింద ఉన్నదంతా ఓవర్ సోల్డ్ జోన్లు అనమాట. ఇవి దేనికైనా ఏంటంటే ఓవర్ సోల్డ్లోకి వచ్చి రిటర్న్ వెళ్తే బై చేసుకోవచ్చు అని, ఓవర్ బాట్లోకి వెళ్ళి కిందకు వచ్చినట్లయితే సెల్ చేసుకోమని. రైట్, కాకపోతే ఎలోన్గా ఏవి కూడా కరెక్ట్ కాదండి, అందువల్ల వీటిని ఎప్పుడైనా మళ్ళీ మనం వాడాలి అనుకుంటే కాంబినేషన్లోకి వెళ్ళి అప్లై చేసుకోవాలి తప్ప స్ట్రైట్ అవే అప్లై చేయకూడదు, టూ మెనీ లాసెస్ వస్తాయి. రైట్, సో ఇవి ఆసిలేటర్స్ అండి. కానీ మీకు ఇది యాక్చువల్గా మీకు ఒక్కొక్క ఆసిలేటర్ గురించి చెప్పడానికి 1 minute కూడా టైం పట్టలేదు. రైట్, ఎందుకంటే వీటిని మనం చార్ట్ కాదు, ఇండికేటర్స్ అండి ఇవి. చార్ట్ ఒకటే, ఇండికేటర్స్. ఈ ఇండికేటర్స్ ఏంటంటే ఒక్కొక్కటి ఒక్కొక్క పారామీటర్స్ మీద పనిచేస్తాయి అంతే. కానీ ఓవరాల్గా చూసుకున్నట్లయితే మాత్రం పర్పస్ అదే. ఇవన్నీ కూడా స్ట్రెంగ్త్ ఇండెక్స్ చేసేవి. ఈ స్ట్రెంగ్త్ ఇండెక్స్ చేసేవి ఏంటంటే 20 దాటాయి లేదంటే 30 దాటాయి అంటే ఓవర్ సోల్డ్, 70 దాటితే ఓవర్ బాట్ అనమాట అది. రైట్, అది. సో వాస్తవానికి డైరెక్ట్గా అప్లై చేసినట్లయితే వీటితో పెద్దగా ఉపయోగం ఉండదు. అయితే ఆర్ఎస్ఐ మీద ఎక్కువ మంది ప్రయోగాలు చేస్తారు. చూడండి, ఈ ఇండికేటర్స్ మనకి ఏమైనా వద్దనుకుంటే మళ్ళీ రైట్ క్లిక్ చేశాను నేను స్క్రీన్ మీద, చార్ట్ మీద రైట్ క్లిక్, ఇక్కడ ఇండికేటర్స్ లిస్ట్, లేదంటే డైరెక్ట్గా Ctrl I క్లిక్ చేసినా వస్తాయి. మనకు అక్కర్లేని ఇండికేటర్ ఇలా సెలెక్ట్ చేసి డిలీట్ చేయొచ్చు. అయితే ఇక్కడ మీకు ఆర్ఎస్ఐ మీద చెప్తాను. ఇక్కడ మధ్యలో కొంతమంది 50 లైన్ కూడా పెట్టుకుంటారు. అంటే యాక్చువల్గా చాలా స్ట్రాటజీలు ఉన్నాయి ఆర్ఎస్ఐ మీద. అంటే 30 కిందకి వెళ్తే ఓవర్ సోల్డ్, పైకి వెళ్తే బై చేయొచ్చు అని అనుకున్నాం. 70 పైకి వెళ్తే ఓవర్ బాటు, కిందకు వస్తే సెల్ చేయొచ్చు అనుకున్నాం. కానీ కొంతమంది ఏం చేస్తారంటే మధ్యలో 50 పెట్టుకుంటారు. అది ఎలా పెట్టాలి? డైరెక్ట్గానైనా పెట్టుకోవచ్చు, లేదంటే ఇప్పుడు ఇక్కడ ఇండికేటర్ ఉంది కదా, ఇండికేటర్ లిస్ట్లోకి వెళ్తే ఇక్కడ ఇది ఉంది కదా, దీన్ని డబుల్ క్లిక్ చేసినా పర్వాలేదు, లేదంటే ఒకసారి క్లిక్ చేసి ఎడిట్ చేసినా ఇక్కడ మీకు మళ్ళీ ఆ ప్రాపర్టీస్ వస్తాయి. ఇక్కడ లెవెల్స్లోకి వెళ్ళారనుకోండి, 30-70 కనిపిస్తున్నాయి కదా, ఇవి కావాలంటే మీరు మార్చుకోవచ్చు, 25 చేసుకోవచ్చు, 35, 75 చేసుకోవచ్చు, మీ ఇష్టం. ఒకవేళ ఇంకొక లైన్ మీకు యాడ్ చేయాలి, 50 కావాలి, 50, ఇప్పుడు ఓకే చేసాం అనుకోండి, మధ్యలో ఇంకొక లైన్ వస్తుంది. చూడండి ఇది దీన్ని ఎలా వాడతారంటే 30 దాటినంత మాత్రాన కాదు, ఇలా చాలా లాసెస్ వచ్చేస్తుంటాయి, ఇవన్నీ ఫేక్ సిగ్నల్స్, అందువల్ల 50 క్రాస్ అయితేనే నేను బై చేస్తాను అనుకునేది అది ఒక రకం స్ట్రాటజీ. అంటే దానివల్ల ఏమి ఈ మధ్యలో ఉండే లాసెస్ అన్ని ఫిల్టర్ అవుతాయి అన్నమాట. ఓకే, ఈ 15 ఇక్కడ క్రాస్ అయిన తర్వాత ఇక్కడ క్రాస్ అయిందా, ఓకే ఇక్కడ క్రాస్ అయింది చూడండి ఇది. ఇక్కడ ఈ క్యాండిల్ క్రాస్ అయింది చూడండి 50.3770. ఓకే, అందువల్ల ఇలా క్రాస్ అయిన తర్వాత మాత్రమే బై చేస్తాను, లేకపోతే బై చేయను. పైనుండి కిందకు వస్తుంది అనుకోండి, పైనుండి 15 క్రాస్ చేస్తేనే సెల్ చేస్తాను. అంతేనండి, అన్ని సపోర్ట్ రెసిస్టెన్స్ల నుండి వచ్చేవే. అందువల్లే మీకు సపోర్ట్ రెసిస్టెన్స్లు డ్రా చేయడం వస్తే మిగతావి ఏవి అవసరం లేదనడానికి రీజన్ అదే. ఓకే, సో ఈ 50 అనేది ఇక్కడ సపోర్ట్ రెసిస్టెన్స్ లాగా అనమాట. 15 బ్రేక్ అయితే ఇంకా కిందకి పడిపోతుంది, పైనుండి కిందకి, కింద నుండి పైకి వెళ్తే 15 క్రాస్ అయితే పైకి వెళ్తుంది అని కాన్సెప్ట్, దాని కాన్సెప్ట్ అనమాట అది. ఓకే, వీటిల్లో ఇంకా రకరకాల స్ట్రాటజీస్ అప్లై చేస్తారు. ఇవన్నీ మీరు డీప్ గా వెళ్తే ఎంత స్టడీ చేసినా స్టడీ చేయొచ్చు. రాజీవ్ ఇంతేనా, ఇంతకు మించి ఏం లేదా అని అన్నావు కదా, చాలా ఉంది. ఇప్పుడు ఇక్కడ ఈ దీనిలో ఈ నెంబర్ ఉంది కదా 14, బై డిఫాల్ట్ 14 ఉంటుంది. 14 మార్చి 10 చేసి అప్లై చేస్తారు కొంతమంది, 5 అప్లై చేస్తారు, 9 అప్లై చేస్తారు, 8 అప్లై చేస్తారు. ఇలా దీన్ని ఆర్ఎస్ఐని రకరకాలుగా వాడుతుంటారు డిఫరెంట్ దీని మీద. ఎక్కడ ఏది కనెక్ట్ అవుతుందనే దానికోసం స్ట్రాటజీస్ డెవలప్ చేయడానికి ఇట్లా నెంబర్స్ మారుస్తుంటారు అనమాట. ఓకే, కానీ ఏది చేసినా సరే ఇండికేటర్ అనేది ఎప్పుడూ కూడా ముందు ప్రైస్ ఏం జరుగుతుందో ఏం చేస్తుందో దాన్ని మాత్రమే ఫాలో అవుతుంది తప్ప దానంతట అది ఫాలో అవ్వదు. చూడండి ఇక్కడ ఏం జరిగింది, ఇక్కడ చూడండి ఇక్కడ సెల్ సిగ్నల్ ఇచ్చింది, మంచి ప్రాఫిట్. మరి ఇక్కడ బై సిగ్నల్ ఇచ్చింది, ప్రైస్ పై నుండి కిందకు వచ్చేసరికి మళ్ళీ కిందకు వచ్చింది ఓవర్ సోల్డ్లోకి, మళ్ళీ బై సిగ్నల్ ఇచ్చింది, మళ్ళీ కిందకి పడేసరికి మళ్ళీ ఓవర్ సోల్డ్లోకి వచ్చింది, మళ్ళీ బై సిగ్నల్ ఇచ్చింది, మళ్ళీ ప్రైస్ కిందకి పడిపోయి ఓవర్ సోల్డ్ ఇచ్చింది, మళ్ళీ కిందకు వచ్చింది. అంటే దాని అర్థం ఏంటి, ప్రైస్ మూవ్ అయినప్పుడు సిగ్నల్ ఇస్తుంది, మళ్ళీ ప్రైస్ ఏ డైరెక్షన్లో మూవ్ అయితే ఆ డైరెక్షన్లోనే ఇండికేటర్ మూవ్ అవుతుంది. అందుకే అంతేగాని ఇండికేటర్ మూవ్ అయ్యి ఇక్కడ బై ఇచ్చింది కదా అని ప్రైస్ ఏమి స్ట్రైట్గా పైకి వెళ్ళిపోవట్లేదు. ఓకే, అయితే నిన్న మనం డిస్కస్ చేసుకున్న ఇండికేటర్స్, ఇప్పుడున్న ఇండికేటర్స్, వీటిలన్నిటికీ ఒక సింపుల్ సొల్యూషన్ ఒకరు కొంతమంది కనిపెట్టారు. ఏంటి అంటే, ఈ లాసెస్ ఎక్కడెక్కడ వస్తున్నాయి అనేది ఎక్కువ అబ్జర్వ్ చేస్తే తేలింది ఏంటంటే, ట్రెండ్కు అనుకూలంగా సిగ్నల్ వచ్చినప్పుడు అది సక్సెడ్ అవుతుంది, ట్రెండ్కి ఎగనిస్ట్గా వచ్చినప్పుడు ఫెయిల్ అవుతుంది. ఇప్పుడు చూడండి ఇది డౌన్ ట్రెండ్ అని ఎవరైనా చెప్పగలరు కదా, సో డౌన్ ట్రెండ్ కాబట్టి ఇక్కడ బై చేయమని సిగ్నల్ వస్తే ఫెయిల్ అయ్యింది, సెల్ చేయమని సిగ్నల్ వస్తే సక్సెడ్ అయ్యింది. అలాగే ఇక్కడ ఇవన్నీ ఫెయిల్ అయ్యాయి ఎందుకంటే ప్రైస్ డౌన్ ట్రెండ్లో ఉంది కదా. ట్రెండ్ ఈజ్ యువర్ ఫ్రెండ్, డౌన్ ట్రెండ్లో ఉన్నప్పుడు ఇక్కడ మీకు బైలు వచ్చినా పని చేయట్లేదు, సెల్ వస్తే మాత్రం పని చేస్తున్నాయి. అంటే మనం ట్రెండ్ లైన్ గురించి మనం డ్రా చేసినప్పుడు ఏమనుకున్నాం, ట్రెండ్ ఇలా వెళ్తున్నప్పుడు అది కొద్దిగా కరెక్షన్స్ తీసుకొని ఇలాగ మళ్ళీ పైకి కిందికి ఇలా వెళ్తుంది కదా, ఆ చిన్నది ఈ కరెక్షన్ వచ్చేసరికి ఆ ఇండికేటర్ ఏమనుకుంటుందంటే ఓ సెల్ ఓవర్ బాట్ అయిపోయి సెల్ సిగ్నల్ వచ్చింది అనుకుంటుంది అది. అలాగ అనుకొని సెల్ చేసేసరికి ఏమవుతుంది, మళ్ళీ అది పైకి వెళ్ళిపోతుంది. ఓకే, అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే చూడండి, ఇప్పుడు అప్ ట్రెండ్ డ్రా చేశాను కదా, ఎక్కడైనా అప్ ట్రెండ్ ఎక్కడైనా ఉందా, లేదంటే ఇక్కడ డౌన్ ట్రెండ్ ఉంది కదా, సరే. సో ఉదాహరణకి ఇక్కడ ప్రైస్ పైకి వెళ్తుంది, వెళ్ళేసరికి ఏమవుతుంది ఓవర్ బాట్ చూపిస్తుంది, ఓవర్ బాట్ చూపించిన తర్వాత కొద్దిగా కరెక్షన్ వస్తుంది కదా, ఈ కరెక్షన్ ఏమాత్రం వచ్చేసరికల్లా ఓకే ఓవర్ బాట్ నుండి సెల్ వచ్చేస్తుంది అనుకొని 70 కంటే కిందకు వచ్చేస్తుంది లైన్. వచ్చేసరికి మనం ఏం చేస్తాను, సెల్ వచ్చింది కదా అని సెల్ చేస్తాను, సెల్ చేస్తే పైకి వెళ్ళిపోయింది. ఇక్కడికి వెళ్ళేసరికి మళ్ళీ ఏంటిది ఓవర్ బాట్ చూపిస్తుంది, మళ్ళీ ఓవర్ బాట్ చూపించి మళ్ళీ ఇలా కొద్దిగా ఇలా వచ్చేసరికి మళ్ళీ మీకు 70 నుండి కిందకు వస్తుంది. ఇక్కడికి వచ్చేసరికల్లా మీకు సెల్ సిగ్నల్ వస్తుంది, సెల్ వచ్చింది కదా అని మళ్ళీ మీరు బై చేయబో సెల్ చేసేసరికి ఏమవుతుంది, మళ్ళీ ప్రైస్ పైకి వెళ్ళిపోతుంది. అగైన్ ఈ కరెక్షన్ లో మళ్ళీ మీకు సెల్ సిగ్నల్ వస్తుంది, ఈ జోన్ లో సెల్ చేసేసరికల్లా పైకి వెళ్ళిపోతుంది. ఓకే, ఎందుకంటే ఒరిజినల్ ట్రెండ్ అప్ ట్రెండ్, కానీ మీకు ఇక్కడ ఎక్కడైనా బై వచ్చింది అనుకోండి, ఇవి సక్సీడ్ అయిపోతున్నాయి. ఇక్కడ వచ్చినప్పుడు ఓవర్ బా సోల్డ్ లోకి వచ్చి తిరిగి 730 పైన క్లోజ్ అయ్యింది అనుకోండి, ఈ జోన్లో మీకు వెంటనే మీకు బయ్యింగ్ ఆపర్చునిటీ వస్తుంది, అది సక్సీడ్ అవుతుంది. అంటే ట్రెండ్ ఈజ్ ఆల్వేస్ యువర్ ఫ్రెండ్, మళ్ళీ మొదటికి వచ్చాం అనమాట. అందుకని ఏం చేస్తారంటే చాలా మంది ట్రెండ్ని ఐడెంటిఫై చేయడానికి సింపుల్ టూల్ ఏంటి, మూవింగ్ యావరేజ్ కదా, ఓ 50 మూవింగ్ యావరేజ్, 100 మూవింగ్ యావరేజ్ ఇలా పెట్టుకుంటారు. పెట్టుకొని డౌన్ ట్రెండ్ లో ఉన్నప్పుడు సెల్ వస్తే సెల్ మాత్రమే తీసుకుంటాను, బైలు చేయను. చూడండి 50 కంటే కింద ఉంది కదా మూవింగ్ యావరేజ్, ఇలా ఉన్న ప్రైస్ కింద ఉంది కదా, ఇలా వచ్చినప్పుడు సెల్ ఆపర్చునిటీ వస్తే తీసుకుంటాను తప్ప బై చేయను అని ఒక రూల్ పెట్టుకుంటారు. అప్పుడు ఏమవుతాయి, ఈ వచ్చిన బైలు ఇక్కడ ఒక బయ్యి, ఇక్కడ ఒక బయ్యి, ఇక్కడ ఒక బైలు ఇవన్నీ తీసుకోరు, అందువల్ల ఇవన్నీ సేవ్ అయిపోయినట్లు. ఇక్కడ ఏమైంది, ఇది ట్రెండ్ ఇలా రివర్స్ అయింది కదా, ఇదిగోండి ఇక్కడికి వచ్చింది, ఇక్కడ కొద్దిగా పైకి వెళ్ళినా మూవింగ్ యావరేజ్ అని మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ సెల్ చేసుకుంటారు, సెల్ చేసుకుంటే ఇది ప్రాఫిట్. తర్వాత ఏమైంది, మళ్ళీ ఇక్కడ చూడండి, ఇది ప్రైస్ మూవింగ్ యావరేజ్ కంటే పైన ఉంది, ఇక్కడేమో సెల్ సిగ్నల్ వచ్చింది ఇక్కడ కిందన, కానీ తీసుకోరు, తీసుకోపోవడం వల్ల ఏమైంది, మళ్ళీ ప్రైస్ పైకి వెళ్ళడం వల్ల ఒక స్టాప్ లాస్ సేవ్ అయిపోయింది. అలాగే అప్ ట్రెండ్ లో ఉంటుండగా చూడండి, ఇక్కడ సెల్ వచ్చింది, ఇది ఇక్కడ సెల్ వస్తే ఏమైంది, మళ్ళీ పైకి వెళ్ళిపోయింది. మళ్ళీ ఇక్కడ సెల్ వచ్చింది చూడండి, ఈ కిందన ఇక్కడ సెల్ వచ్చింది కదా, సెల్ చేస్తే ఏమైనా కొద్దిగా కిందకి పడి మళ్ళీ పైకి వెళ్ళిపోయింది. ఎందుకని, ట్రెండ్ అప్ ట్రెండ్ లో ఉంది కాబట్టి. ఓకే, అప్పుడు ఏమన్నా బై చేస్తే బై తీసుకోవచ్చు, కానీ ఎక్కడైనా గుర్తుపెట్టుకోండి, ట్రెండ్ని ఫాలో అయినా సరే ట్రెండ్ అయినా ఎంతవరకు వెళ్తుంది, ఒక లెవెల్ వరకు వెళ్ళి ఆ తర్వాత ట్రెండ్ కొలాప్స్ అవుతుంది. ఇప్పుడు చూడండి, ఇదంతా అప్ ట్రెండ్, ఇది అప్ ట్రెండ్కి తర్వాత ఏమవుతుంది, నెమ్మదిగా మళ్ళీ డౌన్ ట్రెండ్ కింద కన్వర్ట్ అయిపోయింది, మొత్తం ఇది డౌన్ ట్రెండ్. మళ్ళీ ఇప్పుడు ఒకవేళ మళ్ళీ ఎక్కడ నుండి అప్ ట్రెండ్ కింద కన్వర్ట్ అవుతుందేమో, వి డోంట్ నో. అంటే ఏదో ఒక టైంలో ట్రెండ్ అడ్జస్ట్ అయిపోతుంది, అట్లాంటప్పుడు పనిచేస్తుంది అనమాట, ఇది ప్రాఫిట్ ఇస్తుంది. అందువల్ల ఇవేమీ మనకు అక్కర్లేదు యాక్చువల్గా, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ప్యాటర్న్స్ తెలుసుకుంటే చాలు. ఇక్కడ మీకు ఆర్ఎస్ఐ వచ్చేటప్పటికే మీకు ఇక్కడ ఏదైనా ఒక ప్యాటర్న్ వచ్చేయచ్చు. సపోజ్ ఇప్పుడు ఇక్కడ మనం వెంటనే ఇక్కడ బై చేయం, కానీ ఒకవేళ ప్రైస్ కొద్దిగా కిందకు వచ్చింది అనుకోండి, ఇలాగా మళ్ళీ ఇలా కొద్ది కిందకు వచ్చి ఇలా పుష్ అయ్యింది అనుకోండి, అప్పుడు ఇక్కడ మీకు ఏంటిది, డబుల్ బాటమ్స్ ప్యాటర్న్ ఫామ్ అయినట్లు, ఇక్కడ సెల్ చేసుకోవచ్చు. లేదు ఇదే కొద్ది కిందకు వచ్చింది అనుకోండి, ఇలాగా సపోర్ట్ దగ్గర మీకు ఏదన్నా ఒక యాంగిల్ఫింగ్ ప్యాటర్న్ లేదనుకుంటే 3 ఇన్సైడ్ అప్, మార్నింగ్ స్టార్ ప్యాటర్న్ ఫామ్ అయితే ఇక్కడ బై చేసుకోవచ్చు కదా మనం, ఈ ప్రీవియస్ జోన్ దగ్గర ఊరికినే ఇదేదో చెప్పిందని కాకుండా. ఓకే, బట్ స్ట్రాటజీలో ఇలా రకరకాల నెంబర్స్తో ఎక్స్పెరిమెంట్ చేస్తారు, లేదనుకుంటే మూవింగ్ యావరేజెస్ కాంబినేషన్స్ని అప్లై చేస్తారు. ఎందుకంటే డైరెక్ట్గా దీన్ని మాత్రమే నమ్ముకుంటే లాసెస్ ఇస్తుంది కాబట్టి, ట్రెండ్ ఈజ్ ఆల్వేజ్ యువర్ ఫ్రెండ్ కాబట్టి ఒక మూవింగ్ యావరేజ్ పెట్టుకొని మూవింగ్ యావరేజ్ ట్రెండ్ అప్ ట్రెండ్ చూపిస్తే బై సిగ్నల్స్ మాత్రమే తీసుకుంటాను, సెల్ తీసుకోను. అలా కాకుండా మూవింగ్ యావరేజ్ ఒకవేళ మీకు సెల్ సిగ్నల్ ఇస్తే సెల్ మాత్రమే చేస్తాను, బై చేయను. ఓకే, ఈవెన్ ఇది ఆర్ఎస్ఐ కాదండి, MACD తీసుకోవచ్చు మీరు. సపోజ్ ఇప్పుడు ఇక్కడ దీని ప్లేస్లోనే MACD పెట్టాం అనుకుందాం. MACDలో అప్ ట్రెండ్లో ఉన్నప్పుడు ఓన్లీ బయ్యింగ్ ఆపర్చునిటీస్ మాత్రమే తీసుకుంటారు, సెల్ తీసుకోరు. చూడండి ఇక్కడ బై వచ్చింది, బై తీసుకుంటే లాసు, సెల్ వచ్చింది, సెల్ తీసుకుంటే ప్రాఫిట్. తర్వాత ఏమైంది, మళ్ళీ మీకు ఇంకా అలాగే ఆర్ఎస్ఏ లాగానే ఇవి చెప్తున్నా కదా, ఇవన్నీ ట్రెండ్ ఇండికేటర్స్. ఇవి ఇక్కడ చూడండి, ఇది మూవింగ్ యావరేజ్ ఇక్కడ పైన క్రాస్ అయింది, అదే టైంలో మీకు MACD కూడా పైన క్రాస్ అయింది, రెండు ఒకేసారి క్రాస్ అయ్యాయి, బై చేసుకుంటే ప్రాఫిట్లోకి వెళ్ళింది. అలాగే ఇక్కడ చూడండి, ఇది ఇక్కడ మళ్ళీ అప్ ట్రెండ్, ఇది చూడండి ఇది ఇక్కడ వచ్చింది మీకు, ఆ టైంకి మీకు ఇక్కడ సిగ్నల్ రాలే, మూవింగ్ యావరేజ్ క్రాస్ అవ్వలేదు కాబట్టి ఇది ఆపర్చునిటీ మిస్ అయిపోయినట్లే. అంటే ఇదేంటంటే ఇక్కడ మూవింగ్ యావరేజ్ అని ఒక ఫిల్టర్ కింద అప్లై చేస్తారనమాట. అంటే ఎవ్రీ ట్రేడ్ తీసుకొని లాస్ అయ్యే కంటే ట్రెండ్ ఈజ్ యువర్ ఫ్రెండ్ కింద నేను ఫాలో అయ్యి కొన్ని ట్రేడ్స్ మాత్రమే తీసుకుంటాను అని. కానీ దానివల్ల ఏమవుతుంది, కొన్ని ఆపర్చునిటీస్ మిస్ అయిపోతాం. ఇక్కడ చూడండి, ఇది మంచి సిగ్నలే, MACD ప్రకారం మంచి సిగ్నలే, కానీ మూవింగ్ యావరేజ్ కంటే కింద ఉంది ఆ టైంకి ప్రైస్. మీకు చూడండి ఇక్కడ మీకు బై సిగ్నల్ వచ్చింది, కానీ మూవింగ్ యావరేజ్ కంటే కింద ఉంది కాబట్టి మీరు బై చేయరు, అది పైకి వెళ్ళిపోయింది. అలా అలా కొన్ని ఫిల్టర్స్ అప్లై చేయడం వల్ల కొన్ని లాస్ట్ ట్రేడ్స్ ని మనం సేవ్ చేయగలుగుతాం, అండ్ అట్ ద సేమ్ టైమ్స్ కొన్ని ప్రాఫిటబుల్ ట్రేడ్స్ కూడా మిస్ అవుతాం. సో అందువల్లనే మొన్న మీకు రిపోర్ట్ తయారు చేయించడం చూసారా, ఫిల్టర్ అప్లై చేయడం వల్ల నెట్ పాయింట్స్ ఎన్ని వస్తున్నాయి, ఫిల్టర్ అప్లై చేయడం వల్ల నెట్ పాయింట్స్ ఎన్ని వస్తున్నాయి చూసుకోవాలి. ఇప్పుడు సపోజ్ అప్లై చేయకుండా బ్లైండ్ గా చేస్తే 100 పాయింట్లు వచ్చాయి అనుకోండి, అప్లై చేయడం వల్ల 120 పాయింట్లు వచ్చాయి అనుకోండి. సో ఫిల్టర్ అప్లై చేయడం వల్ల అడ్వాంటేజ్ ఉంది. అలా కాకుండా అప్లై చేయడం వల్ల కొన్ని ప్రాఫిటబుల్ ఆపర్చునిటీస్ కూడా మిస్ అయిపోయి 90 వచ్చాయి అనుకోండి, అంటే ఫిల్టర్ అప్లై చేయకపోవడమే బెటర్ అనమాట. అప్పుడు ఇంకొక ఫిల్టర్ ఏమన్నా పనిచేస్తుందా? అందువల్లనే ఆ రిపోర్ట్స్ మీకు ఎంత ఎక్కువ చేస్తే అంత మంచిది అనడానికి రీజన్ అదే. మీరు ఇలా MACD ప్రకారమే ఒక రిపోర్ట్ తయారు చేయొచ్చు, ఈ మూవింగ్ యావరేజ్ లేకుండా ముందు ఒక రిపోర్ట్ మీరు ఇలా తయారు చేయొచ్చు. ఇది కింద నుండి పైకి వెళ్ళినప్పుడల్లా బై, పై నుండి కిందకు వచ్చినప్పుడల్లా సెల్, ఒక రిపోర్ట్ తయారు చేయొచ్చు. అది అయిపోయిన తర్వాత మళ్ళీ మూవింగ్ యావరేజ్ని ఎలా పెట్టి, ఇప్పుడు ట్రెండ్ ఈజ్ ఆల్వేజ్ యువర్ ఫ్రెండ్ ప్రకారం మూవింగ్ యావరేజ్ కంటే పైన ప్రైస్ ఉన్నప్పుడు బై వస్తే బై తీసుకుంటాను తప్ప సెల్ తీసుకోను, కిందన వచ్చినప్పుడు సెల్ తీసుకుంటాను తప్ప బై తీసుకుని. ఇక్కడ చూడండి, ఇక్కడ సెల్, ఇది మంచి ఆపర్చునిటీ. చూడండి ఇక్కడ MACD కిందకు వచ్చింది, ప్రైస్ కూడా మూవింగ్ యావరేజ్ కంటే కిందకు వచ్చింది, ఇక్కడ సెల్ చేస్తే మంచి ప్రాఫిట్ వచ్చింది. కానీ ఇక్కడ ఏమైంది, ఒక ఆపర్చునిటీ మిస్ అయిపోయాం, బయ్యింగ్ ఆపర్చునిటీ. ఓకే, సో ఇలాగా కొన్ని మిస్ అవుతాం, కొన్ని ఫిల్టర్ అవుతుంటాయి, రెండు జరుగుతుంటాయి. చూడండి ఇక్కడ మీకు ప్రాక్టికల్ లైవ్ ఎగ్జాంపుల్, ఇక్కడ మీకు ఎస్ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. చూడండి ఇది ఇక్కడ మీకు అప్ ట్రెండ్ కింద ఇక్కడ మారింది, MACD కూడా అప్ ట్రెండే చూపించింది, చూపిస్తే ఇదంతా ప్రాఫిటే. కాకపోతే మధ్యలో ఇక్కడ సెల్ ఆపర్చునిటీ వచ్చింది. చూడండి ఇక్కడ MACD ప్రకారం సెల్ చెప్పింది, సెల్ చెప్తే ఏం జరిగింది, పైకి వెళ్ళిపోయింది. కానీ మూవింగ్ యావరేజ్ కంటే పైన ఉంది కాబట్టి మీరు ఈ ట్రేడ్ తీసుకోలేదు అనుకోండి, అంటే ఒక లాస్ట్ ట్రేడ్ మీరు సేవ్ అయిపోయినట్లే, ఒక నష్టం రాకుండా మీకు ఈ మూవింగ్ యావరేజ్ హెల్ప్ చేసినట్లు. మళ్ళీ ఏమైంది, ఇక్కడ బై వచ్చింది, తీసుకోండి, బై చేస్తే ప్రాఫిట్ వచ్చింది. ఇక్కడ చూడండి బ్యూటీ, ఇక్కడ మీకు సెల్ వచ్చింది, చూడండి ఇక్కడ సెల్ చేస్తే ఏమైంది, మళ్ళీ పైకి వెళ్ళిపోయింది. మళ్ళీ ఇక్కడ సెల్ వచ్చింది, చూడండి ఇక్కడ సెల్ చేస్తే ఏమైంది, పైకి వెళ్ళిపోయింది. ఇక్కడ మళ్ళీ సెల్ వచ్చింది, చూడండి ఇక్కడ సెల్ చేస్తే ఏమైంది, పైకి వెళ్ళిపోయింది. అంటే మూవింగ్ యావరేజ్ కంటే పైన ఉంది కాబట్టి మీరు సెల్ చేయరు, పొరపాటున సెల్ చేస్తే ఇది లాసు, ఇది లాసు, ఇది లాసు, 3 లాసులని మూవింగ్ యావరేజ్ పెట్టడం వల్ల మీరు ఫిల్టర్ చేయగలిగారు. ఇక్కడ ఇదొక లాసుని, ఇవొక 3 లాసులని, 4 లాసులు ఫిల్టర్ చేయగలిగారు. కానీ ఒక ప్రాఫిట్ మాత్రం మిస్ అయిపోతాం. ఎప్పుడో ఒకప్పుడు ట్రెండ్ రివర్స్ అయిపోతుంది. చూడండి ఇలాగా ఈ ట్రెండ్ రివర్స్ అయినప్పుడు కూడా ఇక్కడ కూడా ఇక్కడ మీకు ఇంకొక లాస్ని ఫిల్టర్ చేసి ఇక్కడ ఒకటి వచ్చింది, ఇది కూడా మీరు సెల్ తీసుకోలేదు, సెల్ తీసుకుంటే ఇది లాస్ అయి ఉండేది. కానీ ఫైనల్గా ఇక్కడ వచ్చింది, ఇది మాత్రం ఇది కూడా ఓకే, ఇది మీకు డైరెక్ట్గా వచ్చింది రండి, కిందకు వచ్చింది, ప్రైస్ వచ్చింది కాబట్టి సరిపోయింది. సమ్ టైమ్స్ ఇలా గ్యాప్ లేదనుకోండి, గ్యాప్ లేకపోతే మీకు ఇక్కడ రాదు, పైనే ఉంటుంది ప్రైస్, ఎందుకంటే దీనికంటే ముందు క్యాండిల్ పైన ఉంది కదా, అంటే మీరు ఆ మూవింగ్ యావరేజ్ కంటే పైన ఉంది కదా నేను సెల్ తీసుకోను అనుకుంటే ఇది కిందకి పడిపోతుంది. అంటే ఒక 2-3 లాస్ట్ ట్రేడ్ని సేవ్ చేస్తుంది, ఒక ప్రాఫిటబుల్ ట్రేడ్ను కూడా మనం తీసుకోకుండా అడ్డుకుంటుంది అనమాట, ఈ ఫిల్టర్ అప్లై చేయడం వల్ల వచ్చినది అది. కానీ అందువల్లే ఫైనల్గా నెట్ ఏమవుతుందో చూసుకోవాలి, నెట్ ప్రాఫిట్లో ఉంటామా, లాస్లో ఉంటామా. లేదంటే నెట్గా ఇందాక చెప్పినట్లుగా ఫిల్టర్ అప్లై చేయకపోవడం వల్ల 100 పాయింట్లు వచ్చాయి, అప్లై చేయడం వల్ల 120 పాయింట్లు వస్తే గుడ్, ఫిల్టర్ అప్లై చేయడం వల్ల బెనిఫిట్ ఉంది. లేదు అప్లై చేయడం వల్ల 90 పాయింట్స్ వచ్చాయి, నో ఈ ఫిల్టర్ పనిచేయట్లేదు అనమాట, ఇంకొక ఫిల్టర్ ఏదన్నా అప్లై చేయొచ్చా. దీనికి అంతటికీ కూడా మీరు చేయాల్సింది, మొన్న మనం ఏదైతే మూవింగ్ యావరేజ్ కోసం ఒక రిపోర్ట్ తయారు చేసామో అలా ఒక రిపోర్ట్ మళ్ళీ తయారు చేసుకోవడమే. వితౌట్ మూవింగ్ యావరేజ్ ఇలా బై వచ్చినప్పుడల్లా బై చేస్తే ఏమైంది, సెల్ చేసినప్పుడల్లా సెల్ చేస్తే ఏమైంది, ఒకవేళ స్టాప్ లాస్ ఎంత దానికంటే కొద్దిగా కిందన ఇక్కడ మీకు బై వచ్చింది, మూవింగ్ యావరేజ్ తీసేస్తాను, ఓకే ఇక్కడ బై వచ్చింది, ఇక్కడ బై చేస్తే ఏం చేయాలి, దీనికి చూడండి ఇక్కడ వచ్చింది బై, ఇక్కడ బై చేస్తే దీనికి స్వింగ్ లో ఇదే మధ్యలో ఎక్కడ లేదు, చాలా ఎక్కువ స్టాప్ లాస్ అన్నమాట ఇది. అప్పుడు ఏమవుతుందంటే జస్ట్ ఇక్కడ ఎక్కడో పెట్టుకుంటాం స్టాప్ లాస్, 100 పాయింట్స్ స్టాప్ లాస్, ఒక 150 పాయింట్స్ టార్గెట్ హిట్ అయింది, 250 పాయింట్ల వరకు వెళ్ళింది. తర్వాత ఇక్కడ సెల్ వచ్చింది, ఇక్కడ సెల్ చేస్తే దీనికి స్టాప్ లాస్ ఇది 83 పాయింట్లు అంటే ఒక 85 పాయింట్లు, 220 వచ్చిందంటే 1:1.5 అయితే 120 పాయింట్లు ప్రాఫిట్ వచ్చింది. ఇక్కడ మళ్ళీ బై వచ్చింది, బై చేస్తే ఇది స్టాప్ లాస్ 120 పాయింట్లు, ఇదేమైంది వచ్చి స్టాప్ లాస్ హిట్ అయింది. తర్వాత ఇక్కడ సెల్ వచ్చింది, ఇక్కడ సెల్ చేస్తే స్టాప్ లాస్ ఎంత 170 పాయింట్లు, 175 అంటే 180 పాయింట్లు, ఇదేమైంది కొద్దిగా 120 పైకి వచ్చి పైకి వెళ్ళిపోయి స్టాప్ లాస్ హిట్ అయింది. దీన్ని మీరు ఒక రిపోర్ట్ తయారు చేసుకోండి, ఒక రిపోర్ట్ తయారు చేసిన తర్వాత మళ్ళీ మూవింగ్ యావరేజ్ పెట్టి ఇంకొక రిపోర్ట్ తయారు చేయండి. ఇప్పుడు నేను 100 పెట్టాను, 100 మీద ఎక్కువ లాసులు వస్తున్నాయి, 50 పెట్టండి, 50 మీద లాసులు వస్తున్నాయి, 200 పెట్టండి, మీ ఇష్టం. ఇలా ఫైన్ ట్యూన్ చేస్తుంటే 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 ఎక్కడో మీకు ఒక ప్రాఫిటబుల్ స్ట్రాటజీ కనెక్ట్ అవుతుంది అనమాట. దీనికి చాలా పని అవసరం, అందుకే చాలా మంది స్ట్రాటజీలు అమ్ముతుంటారు చూడండి. ఎందుకు అమ్ముతారంటే ఊరికినే అమ్మరు. మీరు 1 year కష్టపడి ఒక రైట్ ప్రాపర్టీ తీసుకొస్తే అదే 1 year వాళ్ళు కష్టపడి ఆ స్ట్రాటజీని తయారు చేస్తున్నారు, సో దట్ వాళ్ళు అమ్ముకుంటున్నారు. ఇప్పుడు మేము కామా ట్రేడింగ్ స్ట్రాటజీ డెవలప్ చేసాం, ముగ్గురిమి 2 employees నేను కలిపి 1 year కష్టపడ్డాం. డిఫరెంట్ నెంబర్స్ మీద ఫైన్ ట్యూన్ చేస్తే 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 ఫైనల్ గా కామా ట్రేడింగ్ స్ట్రాటజీ వచ్చింది. 1 year ముగ్గురం వర్క్ చేసాం దాని మీద. మీకు అలా కావాలంటే వస్తుంది, మీరు ఒక 1 year స్పెండ్ చేస్తే. ఆ 1 year స్పెండ్ చేయకుండా ఉండడం కోసం మేము ఆ స్ట్రాటజీ అమ్మినప్పుడు మీరు కొనుక్కుంటారు. కానీ గుర్తుపెట్టుకోండి, స్ట్రాటజీ అంటే దాని అర్థం ఏంటంటే డిసిప్లైన్డ్ గా ట్రేడ్ చేయడం అనమాట. అంటే మనకి నచ్చినప్పుడల్లా బై సెల్ చేసేయకుండా ఈ కండిషన్ మీట్ అయితేనే బై చేస్తాను లేకపోతే చెయ్యను. మనం 50 100 SMA 20 EMA గురించి మాట్లాడుకున్నాం. ఫస్ట్ కండిషన్ ప్రైస్ 100 కంటే పైన ఉండాలి బై చేయాలంటే, తర్వాత 20 కూడా పైన ఉండాలి, తర్వాత థర్డ్ కండిషన్ ప్రైస్ పైనుండి కిందకి రావాలి, ఫోర్త్ కండిషన్ మళ్ళీ కింద నుండి పైకి వెళ్ళాలి, అవన్నీ మీట్ అయితేనే బై చేస్తాను లేకపోతే చెయ్యను అనుకున్నాం కదా. అంటే బ్లైండ్గా ఏదో ఒకటి చేయకుండా కొన్ని కండిషన్స్ పెట్టుకున్నాం. ఇక్కడ అంతే, MACD మీకు ఫేవరెట్ ఇండికేటర్ అనుకోండి, MACDని బ్లైండ్గా చేస్తే లాసెస్ వస్తాను కాబట్టి ఒక 100 మూవింగ్ యావరేజ్ పెట్టుకుంటాను, 100 మూవింగ్ యావరేజ్ కంటే పైన ప్రైస్ ఉంటే బై మాత్రమే తీసుకుంటాను, సెల్ తీసుకోను. ఇవి ఫిల్టర్స్ అనమాట, అదే స్ట్రాటజీ. ఇలా మీరు రిపోర్ట్ తయారు చేసుకున్నప్పుడు ఒక 100 trades మీద చెక్ చేస్తే 100 trades మీద మీకు ఎనీ టైం ఫ్రేమ్, ఏ టైం ఫ్రేమ్ అయినా తీసుకోండి, ఒక 100 trades చెక్ చేయండి. 100 trades లో మీకు నెట్ ప్రాఫిట్ ఎలా ఉందో చెక్ చేసుకోండి. బాగుందంటే దెన్ గుడ్, బాగులేదనుకుంటే యూ హ్యావ్ టు స్విచ్ టు ద అనదర్ స్ట్రాటజీ, అంటే ఇంకొక ఫిల్టర్ అప్లై చేయడం ప్రాక్టీస్ చేయాలి. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఇండికేటర్స్ అండి. అయితే ఇంతవరకు మనం మాట్లాడేవి బై డిఫాల్ట్ సిస్టంలో ఉన్న ఇండికేటర్స్ గురించి మాట్లాడాం. అంటే ఇది MT4 కావచ్చు, లేదంటే ట్రేడింగ్ వ్యూలో కావచ్చు, ఇవన్నీ బై డిఫాల్ట్ ఉన్న ఇండికేటర్స్. ఇవి కాకుండా కొన్ని కస్టమ్ ఇండికేటర్స్ ఉంటాయండి. కస్టమ్ ఇండికేటర్ తయారు చేసుకోవచ్చు. అంటే ఏంటి తయారు చేయడం అంటే ఏం లేదు, సపోజ్ మీకు ఇలా మూవింగ్ యావరేజే ఉంది, ఇలా కిందకు వచ్చినప్పుడు సెల్ చేయాలి కానీ, లేదంటే పైన ఎప్పుడు బై చేయాలి కానీ, మీరు ఏం చేస్తారు, 200 మూవింగ్ యావరేజ్ని అండ్ ఇంకో 200 మూవింగ్ యావరేజ్ని ఇలా పెట్టుకుంటారు. ఈ రెండింటికంటే కింద ఉంటేనే నేను సెల్ చేస్తాను లేకపోతే నేను సెల్ చేయను అంటారు. దాంతోపాటు ఒక RSI కూడా పెట్టుకుంటాను, నేను RSI కూడా సెల్ చెప్తేనే చేస్తాను లేకపోతే చెయ్యను అంటారు. అంటే ఆర్ఎస్ఐ 50 కంటే కింద ఉండాలనుకోవచ్చు, 70 కంటే కింద ఉండాలనుకోవచ్చు. మీకు ఎంఏసిడి ఇక్కడ వచ్చింది సెల్ సిగ్నల్, కానీ ఇక్కడ అన్ఫార్చునేట్లీ ఎంఏసిడి సెల్లో వచ్చేసరికల్లా ఆర్ఎస్ఐ ఓవర్ సోల్డ్లోకి వెళ్ళిపోయింది. ఓకే, అందువల్ల ఇక్కడ మీకు ఇది ఒక ఈ ఆర్ఎస్ఐ అనేది పెద్దగా ఉపయోగపడలేదు. కానీ స్టొకాస్టిక్ పెడితే పని చేయొచ్చు. ఈ ఆర్ఎస్ఐ తీసేస్తాను, స్టొకాస్టిక్ పెడతాను. స్టొకాస్టిక్ కూడా 14 పెట్టాం అనుకోండి. ఓకే, స్టొకాస్టిక్ ముందుగానే సిగ్నల్ వచ్చింది మనకి, ఇక్కడ వచ్చింది ఎంఏసిడి కంటే కిందనే ముందుగానే ఇక్కడ వచ్చింది సిగ్నల్ అది. సో బయట ఆ టైం కల్లా మీకు ఇక్కడ ఏమైంది, ఇది కూడా ఓవర్ సోల్డ్లోకి వచ్చింది. సో అప్పుడు ఏం చేస్తారు, మీకు మెజారిటీ టైమ్స్ ఇలా జరుగుతుంది అనుకోండి, అప్పుడు ఆర్ఎస్ఐ 14 స్టొకాస్టిక్ 14 కాకుండా ఇంకోటి పెడతారు, మీ ఇష్టం అది. సపోజ్ స్టొకాస్టిక్ 14 అయితే ఈ మాటికి దగ్గర వచ్చేస్తుంది, 21 పెట్టారు అనుకుందాం. 21 ఎక్కడ వచ్చింది, ఇక్కడ వచ్చింది మీకు. ఓకే, ఇలాగా. సో డిఫరెంట్ డిఫరెంట్ నెంబర్స్ మీద ఎక్స్పెరిమెంట్స్ చేస్తుంటారు. ఎక్స్పెరిమెంట్స్ చేసి మీకు ఓకే నాకు ఇది వచ్చింది, లేదంటే ఇది రాలేదు, దాని ప్రకారం నేను బై చేస్తాను లేదంటే సెల్ చేస్తాను, ఇలా ఇచ్చేసుకుంటారు అనమాట అది, రైట్. సో ఇలా మీకు ఈ ఉన్న ఇండికేటర్స్ని ఇలా డిఫరెంట్గా చేసినప్పుడు ఇప్పుడు ఇక్కడ మీరు ఒక స్ట్రాటజీ తయారు చేస్తారు అనుకుందాం ఉదాహరణకి. అంటే ప్రైస్ 200 మూవింగ్ యావరేజ్ కంటే కింద ఉండాలి, 100 కంటే కింద ఉండాలి, తర్వాత స్టొకాస్టిక్ అది పైనుండి కిందకి రావాలి, ఎంఏసిడి కిందకి రావాలి, ఈ కండిషన్లు అన్నీ మీట్ అయితే నేను సెల్ చేస్తాను అనుకున్నారు అనుకోండి. అప్పుడు మాన్యువల్గా ఇవన్నీ మీకు చూడడం కష్టం అనుకుంటే, అప్పుడు ఈ 4 కండిషన్లు మీట్ అయినప్పుడు డైరెక్ట్గా బై ఆర్ సెల్ వచ్చినట్లుగా మీరు ఒక సాఫ్ట్వేర్ నాలెడ్జ్ ఉన్న వ్యక్తి చేత ఒక కోడింగ్ రాయించుకోవచ్చు. ఈ కండిషన్, ఈ కండిషన్, ఈ కండిషన్, కండిషన్స్ లిస్ట్ ఇస్తారు. కండిషన్ నెంబర్ 1, కండిషన్ నెంబర్ 2, కండిషన్ నెంబర్ 3, ఇలా మీరు ఇచ్చుకుంటారు. ఆ కండిషన్స్ ప్రకారం నాకు వస్తే నాకు ఇక్కడ ఆపర్చునిటీ తీసుకుంటాను, లేకపోతే నేను తీసుకోను. అందులో లేదు, వేరే దగ్గర ఎక్కడ పెట్టినట్లున్నాను. సరే, లేదు అక్కడ పెట్టాను. ఓకే, సో ఆ కండిషన్స్ అన్నీ ఇలా వస్తే నేను చేస్తాను లేకపోతే చేయనని ఏమనుకున్నామో వాటిని ఒక వర్డ్ డాక్యుమెంట్ మనం ఎక్సెల్ షీట్లో వేసుకున్నాం కదా కండిషన్స్. నేను ఇంకెక్కడ ఉందని వెతుకుతాను, ఇదిగోండి ఇక్కడే ఉంది చూడండి. నేను కండిషన్స్ ఎలా అప్లై చేసుకున్నాను, కామర్షియల్ స్ట్రాటజీ అని పెట్టినప్పుడు ఈఎంఏ 100 టిపికల్ ప్రైస్, ఈఎంఏ 21 క్లోజ్ ప్రైస్, సిసిఏ 4049, అది మళ్ళీ అందులో ఇలాగా బై కండిషన్స్ ఏంటి 6 కండిషన్ 5 కండిషన్స్ 4 కండిషన్స్ ప్లస్ టేక్ ప్రాఫిట్ 1:1 రీఎంట్రీ ఇలాగా, సెల్ కండిషన్స్ ఇవి ఇలాగా, మళ్ళీ అది ఎలా రావాలనేది మొత్తం అన్ని ఇలాగా నేను ఒక కండిషన్స్ పెట్టుకొని ఈ డాక్యుమెంట్ని ఆ కోడింగ్ తయారు చేసినోడికి ఇస్తే, అంటే అన్నీ కలిపి మొత్తంగా ఫైనల్గా ఒక ఇండికేటర్ తయారు చేస్తాడు అనమాట తను. దీన్ని కస్టమ్ ఇండికేటర్ అని అంటారు. అంటే ఇక్కడ మనకి చార్ట్లో ఈఎంఏ సెపరేటు, స్టొకాస్టిక్ సెపరేటు, ఓబీవీ సెపరేటు, ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఇండికేటర్లు ఉన్న వాటిని ఇక్కడ ఏం చేశాడంటే ఈ కాంబినేషన్లో ఒక సాఫ్ట్వేర్ తయారు చేశాడు. ఆ సాఫ్ట్వేర్ ఏం చేస్తుంది, మనకి డైరెక్ట్గా బైసెల్ సిగ్నల్స్ డైరెక్ట్గా ఇచ్చేస్తుంది అనమాట అది. కోమా ట్రేడింగ్ స్ట్రాటజీ ఇది. ఓకే, ఇది స్ట్రాటజీ 21 moving average, 100 moving average, CCI, OBV. CCI లో డిఫరెంట్ నెంబర్స్ మీకు CCI నేను ఇందాక చూపించింది బై డిఫాల్ట్ 14 చూపించాను నేను. చూడండి మీకు CCI పెట్టాం కదా, కమోడిటీ ఛానల్ ఇండెక్స్ నెంబర్ ఎంత బై డిఫాల్ట్ 14 ఉంటుంది. 14 పెడితే ఇలా వస్తుంది CCI. కానీ దాన్ని మేము ఏం చేసాం 49 చేసాం. 49 చేస్తే ఏమవుతుందో చూడండి, ఇది ఈ 14 కాస్త 49 కింద మార్చాం. ఇప్పుడు ఇవి మారిపోతాయి, ఇలా ఉండవు, కొద్దిగా లాంగ్ వస్తాయి. చూసారా అడ్డదిడ్డంగా ఉన్నవి కొద్దిగా కన్సిస్టెన్సీ పెంచాం అనమాట 49 చేయడం వల్ల అనమాట అది. ఓకే, సో ఈ విధంగా ఇవన్నీ అనుకొని ఫైనల్ గా ఏం చేసాం, దీనికి ఒక స్ట్రాటజీ CCI ఇలా రావాలి, OBV ఇలా రావాలి, మూవింగ్ యావరేజ్లు ఇలా రావాలి, ఇలా జరిగితే నాకు ఇలా కావాలి, అన్ని కండిషన్లు మీట్ అయితే నాకు బై రావాలి, అన్ని కండిషన్లు మీట్ అయితే నాకు సెల్ రావాలి అని ఒక కండిషన్ పెట్టుకున్నాం. ఆ కొన్ని కండిషన్లు పెట్టుకున్న దాన్ని ఏం చేసాం ఇండికేటర్ కింద కన్వర్ట్ చేసాం. ఓకే, దీనికి నేను అది అకౌంట్ నెంబర్ రిజిస్ట్రేషన్ పెట్టాం, అది అకౌంట్ నెంబర్ తీసుకోలేదు. దిస్ అకౌంట్ నెంబర్ ఈజ్ నాట్ రిజిస్టర్డ్ టు యూజ్ దిస్ ఇండికేటర్. ఓకే, let me check. అంటే మీకు ఇది కూడా ఎందుకంటే చూపిస్తాను, అర్థం ఉంది, ఉపయోగం ఉంది, అందువల్లే మీకు ఇవి కూడా చూపిస్తున్నా. పర్పస్ ఏంటనేది చెప్తాను. 777067. ఓకే, ఇది కోడ్ అండి. ఇది యాక్చువల్గా ఇది సాఫ్ట్వేర్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఇట్లాంటి కోడ్లు తయారు చేస్తారు. ఆ కోడ్ తయారు చేసినప్పుడు ఆ కండిషన్స్ అన్ని ఇందులో ఉంటాయి అనమాట. ఇఫ్ 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 కండిషన్స్ అనమాట. ఆ కండిషన్స్ అన్ని మీట్ అయితే నాకు దాని ప్రకారం బై రావాలి, లేదంటే సెల్ రావాలి అనేది. ఓకే, ఓకే, దీనికి లోపల కొన్ని కండిషన్స్ మార్చుకోవాలి. దీంట్లో కొన్ని కండిషన్స్ ఉంటాయి, కండిషన్స్ ప్రకారం పెట్టుకుంటే అది వస్తాయి. ఓకే, ఇప్పుడు చూసారా, అంటే ఇప్పుడు ఏంటంటే కొన్ని ఆ కండిషన్స్ మీట్ అయినప్పుడు కొన్ని బైలు సెల్ ఇలా వస్తున్నాయి అనమాట. ఇది అంటే ఇది ఇక్కడ ఏం చేస్తుంది, ఇక్కడ బై వచ్చిందంటే ఈ యారో దగ్గర ఇక్కడ బై వస్తే స్టాప్ లాస్ ఇది, టేక్ ప్రాఫిట్ ఇది. అంటే ఎక్కడ స్టాప్ లాస్ పెట్టాలి, ఎక్కడ రెడ్ డాట్ స్టాప్ లాస్, గ్రీన్ డాట్ టేక్ ప్రాఫిట్. ఓకే, సో అదే విధంగా మీకు ఇక్కడ మళ్ళీ బై వచ్చింది, ఇది ఇక్కడ ఒక బై వచ్చింది. ఈ బై వచ్చినప్పుడు ఏం చేయాలి, ఇక్కడ బై చేస్తే ఈ రెడ్ డాట్ స్టాప్ లాస్, గ్రీన్ బ్లూ డాట్ టేక్ ప్రాఫిట్. ఓకే, అఫ్ కోర్స్ ఇది నేను కన్ఫిగర్ చేయలేదు, మీకు ఊరికిన చూపించడానికి చూపిస్తున్నా, అంటే కస్టమ్ ఇండికేటర్ అంటే ఏంటి అనేది చెప్పడం కోసం. ఓకే, ఇలాగా మనకి ఇవి వస్తాయి అనమాట. ఇక్కడ చూడండి సెల్ ఇక్కడ ఈ యారో దగ్గర, అంటే ఇక్కడ క్యాండిల్ క్లోజ్ అవుతుంది, అప్పుడు స్టాప్ లాస్ ఇది, టేక్ ప్రాఫిట్ ఇక్కడ, రైట్. సో ఈ విధంగా ఇది ఇండికేటర్. యాక్చువల్గా నేను ఇంకొకటి మల్టిపుల్ ట్రేడ్స్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది, చాలా ఇన్పుట్స్ పెట్టుకున్నాం అందులో. మల్టిపుల్ ట్రేడ్స్ అనేది ట్రూ పెట్టినట్లున్నాం, సో దట్ మల్టిపుల్ సిగ్నల్స్ ఫాల్సే ఉంది. ఓకే, రైట్. సో ఈ స్టాప్ ఎక్కడ బై ఆర్ సెల్ చేయాలి, ఎక్కడ స్టాప్ లాస్ పెట్టాలి, ఎక్కడ టేక్ ప్రాఫిట్ పెట్టాలి, ఇవన్నీ కూడా అదే చూసుకుంటుంది అనమాట అది. సో దీన్ని కస్టమ్ ఇండికేటర్ అంటాం. అంటే వాస్తవానికి ఇప్పుడు తీసేస్తున్నాను, స్ట్రాటజీ పెడతా. స్ట్రాటజీ యాక్చువల్గా ఇది, ఈ స్ట్రాటజీలో ఎక్కడెక్కడ బై సెల్ రావాలో ఈ స్ట్రాటజీ ప్రకారం అది ఆ ఇండికేటర్ డైరెక్ట్గా మీకు బై అండ్ సెల్ సిగ్నల్స్ ఇచ్చేస్తుంది అనమాట అది. ఓకే. సో అంటే ఇన్ని ఇలా చార్ట్ మీద ఎంత కాంప్లికేటెడ్ చేసుకోకుండా ఉండడం కోసం, ఒకవేళ కాంప్లికేటెడ్గా ఉన్నా సరే ఐడెంటిఫై చేయగలమో లేమో అనే కన్ఫ్యూజ్ ఉన్నప్పుడు జనరల్గా ఏం చేస్తారంటే ఇలా కస్టమైజ్డ్ ఇండికేటర్స్ని తయారు చేసుకుంటారు. ఓకే, అయితే ఈ కస్టమైజ్డ్ ఇండికేటర్స్ మీద ఎందుకంటే ఎంతసేపు డిస్కస్ చేస్తున్నా, ఇవి ఇండికేటర్స్ని ఎట్లా అమ్మేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఏదైనా ఒక ఇండికేటర్ ఉందంటే ఒక స్ట్రాటజీలో పనిచేస్తే ఇంకొక స్ట్రాటజీలో పనిచేయదు. అంటే ట్రెండింగ్ కోసం తయారు చేసింది సైడ్ వేస్లో పనిచేయదు, సైడ్ వేస్ కోసం తయారు చేసింది ట్రెండింగ్లో పనిచేయదు. మేము కామా ట్రేడింగ్ స్ట్రాటజీని ట్రెండింగ్ కోసం డిజైన్ చేసాం, సైడ్ వేస్లో పనిచేయదు. సైడ్ వేస్లో ఉన్నప్పుడు లాసెస్ ఎక్కువ వస్తాయి, ట్రెండింగ్లో ఉన్నప్పుడు మంచి ప్రాఫిట్స్ వస్తాయి. అలాగే కొన్ని చార్ట్లకే పనిచేస్తుంది, కొన్ని చార్ట్లకు పనిచేయదు. అంటే ఫాస్ట్ మూవింగ్ చార్ట్ ఏదైతే ఉందో దానికే పనిచేస్తుంది. ఇప్పుడు సపోజ్ నిఫ్టీకి పనిచేస్తుంది, బ్యాంక్ నిఫ్టీకి పనిచేస్తుంది, ఎస్బీఐకి పనిచేస్తుంది, ఇట్లా. అలా కాకుండా కొన్ని చార్ట్స్ ఉంటాయి, ఐటీసీ అని, సిప్లా, ఇవి మనం యాక్చువల్గా సిప్లాయే, సిప్లాకి పనిచేయదు, అదే చెప్తున్నా. ఓకే, సిప్లాలో ఇది పనిచేయదు. ఇది ఎందుకంటే ఇది సైడ్ వేస్ ఎక్కువ ఉంటుంది. ఇది చూడండి, ఇలాగా ఈ సైడ్ వేస్ లో ఉన్నప్పుడు అన్ని మీకు బైసెల్ 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 ఇలా ఇచ్చేస్తుంటాయి. ఇవన్నీ ఫేక్ సిగ్నల్స్ అయిపోతుంటాయి. ఓకే, అందువల్ల ఏంటంటే కొన్ని ఇండికేటర్స్ అంటే ఆ స్ట్రాటజీస్ ట్రెండింగ్ కోసం పనిచేస్తాయి, కొన్ని సైడ్ వేస్కి పనిచేస్తాయి. మనకు అది తెలియక నచ్చినట్లుగా వాడేస్తుంటాం. అంటే మనం ఏమి చేయక్కర్లేదు కదా, అది బై చెప్తే బై చేయడం, సెల్ చెప్తే సెల్ చేయడమే కదా, ఇంకా మనకి ఏమీ పని లేదు. నిజంగా అంతే, మనకేం పని. ఒక 4వ తరగతి చదువుతున్న కుర్రాడనో లేదంటే ఒక 80 సంవత్సరాల మామనో సిస్టమ్ ముందు కూర్చోబెట్టి ఇలా వస్తే బై చేయి, ఇలా వస్తే సెల్ చేయని చెప్పేస్తే పని అయిపోయింది కదా. మీకు నాకు ఏంటి పని చార్ట్ మీద? అయితే ఎవరి వ్యాపారం వాళ్ళది. చాలా మంది స్కామర్స్ ఉన్నారు, చెత్త ఇండికేటర్స్ని కూడా పనికొచ్చే ఇండికేటర్ల కింద తయారు చేసి వాటిని అమ్మేసుకుంటుంటారు. కొంత ఫారెక్స్ పరంగా చూసుకుంటే కొంతమంది $37 దగ్గర నుండి $37, $90, $150, $500 ఇలా అమ్ముతుంటారు. వాస్తవానికి చెత్త ఇండికేటర్లు అనమాట, ప్రాపర్ స్ట్రాటజీ కూడా ఉండదు. కొద్దిగా ఈ సాఫ్ట్వేర్ నాలెడ్జ్ ఉన్నోడు, బేసిక్ నాలెడ్జ్ ఫారెక్స్ మీద, స్టాక్ మార్కెట్ మీద ఉంటే, స్టాక్ ఆల్రెడీ సాఫ్ట్వేర్ నాలెడ్జ్ ఉంది కదా, ఏవో ఒక 4 యూట్యూబ్లో వీడియోలు చదివేసి ఆ ఒక స్ట్రాటజీనే కోడ్ తయారు చేసేస్తాడు. కోడ్ తయారు చేసేసి అమ్మేస్తుంటాడు. మనం ఏంటంటే భ్రమలో పడి ఓకే బ్రహ్మాండం కదా అని అనుకుంటుంటాం. మీకు లైవ్ ఎగ్జాంపుల్ కూడా చెప్తాను స్ట్రాటజీల పరంగా కూడా. ఇప్పుడు మన స్టూడెంటే మనలో ఉన్నతనే రాజీవ్ సార్, డైలీ 7.5% ప్రాఫిట్ వస్తుందా అని నాకు అడిగాడు నిన్న. అసలు ఎందుకు ఆ డౌట్ వచ్చింది అని అడిగాను. డైలీ 7.5%, మనమేమో వర్క్ చేస్తుంది మంత్లీ 5 to 10%, 15% కోసం. డైలీ 7.5% అంటే యూట్యూబ్లో వీడియోస్ చూశాను సార్, వర్కౌట్ అవుతుందా అంటున్నాడు. డైలీ 7.5% వర్కౌట్ అయ్యే స్ట్రాటజీ ఉంటే వాడు ప్రపంచాన్ని కొనగలడు. డైలీ 7.5% అంటే నెలకి 20 వర్కింగ్ డేస్ ఉంటే అంటే ఎవ్రీ మంత్ డబల్ చేయగలడు అనమాట. అంటే 1,00,000 రూపాయలు పెట్టుబడి పెట్టుకున్నాడు అనుకోండి, 12 నెలల్లో ఎంత అవుతుందో చెప్తాను. ఫస్ట్ మంత్ 2 లక్షలు అవుద్ది, సెకండ్ మంత్ 4 లక్షలు, 8, 16, 32 లక్షలు 5 నెలలు అయ్యేసరికల్లా, 6వ నెల అయ్యేసరికల్లా 64,28,00,000, 2,56,00,000, 5 కోట్లు, 10 కోట్లు, ఇంకొక 10 నెలలు అయ్యేసరికి ఇది, ఇంకొక 2 నెలలు అయ్యేసరికి 20 కోట్లు, 40 కోట్లు గెలిపాడు 1 yearలో. ఇంకొక 1 year చూస్తే అది ఇంకా లక్షల కోట్లలో గెలిపోద్ది. ప్రపంచాన్ని కొనడం చాలా ఈజీ డైలీ 7.5% వస్తే. యూట్యూబ్లో ఆ స్ట్రాటజీ పెట్టుకొని అయ్యా బాబు నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ అవ్వండి అని ఎందుకు అడుక్కుంటాడండి, నాకు అర్థం అవ్వట్లేదు. డైలీ 7.5% ఇచ్చే స్ట్రాటజీ చెప్తాను నేను. నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ కొట్టండి, లైక్ కొట్టండి అని ఎందుకు అడుక్కుంటాడండి, నాకు అర్థం అవ్వట్లేదు. ఇప్పుడు ప్రపంచాన్ని కొనడం సంగతి తర్వాత, ఓ 10 లక్షల రూపాయలు అప్పో సప్పో చేసి పెట్టుకున్నాడు అనుకోండి ఆ వ్యక్తి, 7.5% పెర్ డే అంటే 75,000 పెర్ డే కదా. చక్కగా 75,000 తీసుకొని రాత్రిళ్ళు పబ్బుల్లోనో లేదనుకుంటే ఏ బీచ్ లోపల, బీచ్ రిసార్ట్స్ లోపలికి వెళ్ళి పడుతా, ఆ సీ మధ్యలో పరుపు వేసుకొని పడుకోకుండా యూట్యూబ్ వీడియోలు చేసుకుంటే ఎందుకు కూర్చుంటాడని నాకు అర్థం అవట్లా. ఇప్పుడు నాది కోమా ట్రేడింగ్ సాఫ్ట్వేర్ అమ్ముతాను. ఎవరికైనా చెప్తాను ఫారెక్స్ ట్రేడింగ్ చేసిన వాళ్ళకైతే మీకు 3 చార్ట్ల మీద పనిచేస్తుంది. EURUSD, GBPUSD, EURJPY. మిగతా చార్ట్లో పనిచేయదు. మంత్లీ యావరేజ్గా మీకు 150 పిప్స్ ఇస్తుంది అంటాను. నిఫ్టీకి పనిచేస్తుంది, బ్యాంక్ నిఫ్టీకి పనిచేస్తుంది. నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీలో మీకు మంత్లీ 100 to 120 పాయింట్స్ వస్తుంది అంటాను నేను. నిఫ్టీలో చూసుకున్నట్లయితే 100 పాయింట్స్ అనుకుంటే 7,500, ఒక 80 lakhs పెట్టుకుంటే అడపదడప మనకు వచ్చిన ట్రేడ్లో 7,500 10%, 8 to 10% వస్తుంది. అంతే, మిరాకిల్స్ ఏం చేయదండి ఇది. అదే కానీ ఇదిగో ఇప్పుడు ఈ సిప్లాలో పెట్టారు అనుకోండి, మీకు మొత్తం మీరు 10 ట్రేడ్లు తీసుకుంటే అందులో 9 ట్రేడ్లు లాస్తేనే క్లోజ్ అవుతుంది. అదే కామా ట్రేడింగ్ స్ట్రాటజీ. ఓకే, సో అందువల్ల అట్లాంటి వాళ్ళు ఏదో చెప్పారని మనం భ్రమలో పడిపోయి, ఒక వ్యక్తి ఒక యూట్యూబ్ వీడియోలో 5 minutes 10 minutes వీడియోలో డైలీ 7.5% ఎలా తీయొచ్చు అనేది చెప్తే, అది మీరు ఆ వీడియోని చూసి మీరు ట్రేడింగ్ చేసేసి 7.5% ప్రాఫిట్ మీరు తీయగలిగితే, మీకంటే హేమీలు ఉన్నారు కదా, మరి వాళ్ళ పరిస్థితి ఏంటండి? ఎప్పుడైనా వాస్తవం ఆలోచించామా? ఇప్పుడు నేనే ఉన్నాను, ఒక లేమ్యాన్ అనుకుందాం, ఏమీ తెలియదు నాకు స్టాక్ మార్కెట్ గురించి. ఆ వీడియో చూశాను డైలీ 7.5% తీయొచ్చని, సేమ్ యాజ్ ఇట్ ఈస్గా అప్లై చేసేసాను, డైలీ 7.5% తీస్తున్నాను. మరి నాకంటే మీరు నాకు 4 సంవత్సరాల నుండి మార్కెట్లో ఉన్నారు, మరి మీ పరిస్థితి ఏంటి? మీరెంత తీయాలి? మరి మీరు నేను అందరము ప్రాఫిట్లు తీసేస్తే మరి పోగొట్టుకున్నాడు ఎవడు? ఎవరో ఒకరు పోగొట్టుకుంటేనే కదా మనకి పని వస్తుంది. మరి పోగొట్టుకునే వాళ్ళు ఎవరు ఉన్నారు ఇక్కడ? అందువల్ల అడే, ఎందుకంటే కస్టమైజ్డ్ ఇండికేటర్స్ గురించి మాట్లాడుతున్నాను, అట్లాంటివి ఎవరు చెప్పినా నమ్మకండి. అయితే ఈ కస్టమైజ్డ్ ఇండికేటర్స్ని ఎలా వెయ్యాలి? ఎందుకంటే బై డిఫాల్ట్ ఇట్లాంటివన్నీ మీకు బై డిఫాల్ట్ టెర్మినల్లో మీకు వస్తాయి. ఈ కస్టమైజ్డ్ ఇండికేటర్స్ MT4 కనుక్కోండి. మీకు స్టార్టింగ్లో చెప్పాను, ఇక్కడ ఫైల్లో ఓపెన్ డాటా ఫోల్డర్ అని ఒకటి ఉంటుంది. అది క్లిక్ చేసినట్లయితే ఇలాగా దాని తాలూకా ఫోల్డర్ ఓపెన్ అవుతుంది. అందులో MQL4 ఇండికేటర్స్, మీ దగ్గర కస్టమ్ ఇండికేటర్ ఏదైతే ఉందో దాన్ని కాపీ చేసి ఇందులో పేస్ట్ చేసేయాలి. పేస్ట్ చేసేసి ఒకసారి ఆ టెర్మినల్ని క్లోజ్ చేసి మళ్ళీ ఆన్ చేస్తే, సిస్టమ్ క్లోజ్ చేయాలి, రీస్టార్ట్ చేయక్కర్లేదండి. ఆ MT4 టెర్మినల్ని క్లోజ్ చేసి మళ్ళీ స్టార్ట్ చేస్తే చాలండి, పని అయిపోతుంది. అది ఆ టెర్మినల్లోకి లోడ్ అయిపోతుంది. అక్కడి నుండి కూడా మీకు ఏది ఇండికేటర్ కావాలంటే ఆ ఇండికేటర్ని, సే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది ఉంది కదా, మీకు ఇప్పుడు ఇందులో కస్టమ్ ఇండికేటర్స్ ఇక్కడ ఉంటాయండి. ఇది మీకు ఒకసారి మళ్ళీ బేసిక్లోకి తీసుకొస్తున్నాను. కస్టమ్ ఇండికేటర్స్ ఎలా పెట్టాలంటే, ఇండికేటర్స్ లిస్ట్లోనే ఇక్కడ ట్రెండ్, ఆసిలేటర్స్ ఇవి ఇక్కడ ఉంటే, కింద కస్టమ్ అని ఉన్నాయి చూడండి, ఇందులో మీకు ఆ ఇండికేటర్స్ ఉంటాయి అన్నమాట. సపోజ్ ఇక్కడ మీకు వేరే ఇండికేటర్ ఫిబొనాచి, ఫిబ్ లెవెల్స్ డ్రా చేస్తుంటారు చూడండి, ఇది ఫిబ్ లెవెల్స్ అనమాట. ఇది ఆ ఫిబ్ లెవెల్ పైవట్ పాయింట్స్ అనమాట. ఆ పైవట్ పాయింట్స్ ఇండికేటర్ ఇక్కడ వేస్తున్నాను, ఇదిగోండి వేశాను. అంటే ఆటోమేటిక్గా పైవట్ పాయింట్స్ని అది ప్లాట్ చేసేసింది అనమాట. జూమ్ చేస్తాను. అంటే ఆ ఇండికేటర్ని నేను ఓపెన్ డాటా ఫోల్డర్లోకి వెళ్ళి కాపీ చేసి పేస్ట్ చేస్తాను. పేస్ట్ చేసేసిన తర్వాత దీన్ని ఇలాగ ఏ చార్ట్లో కావాలంటే ఆ చార్ట్లో లోడ్ చేసుకుంటే, మూవింగ్ యావరేజ్ ఎలాగో క్యాలిక్యులేట్ చేసుకుంటుందో అదేవిధంగా ఇది మొత్తం ఆ పైవట్ లెవెల్స్ అన్నిటినీ క్యాలిక్యులేట్ చేసుకొని మీకు 3 లెవెల్స్ సపోర్టు, 3 లెవెల్స్ రెసిస్టెన్స్ మీకు ఇస్తుంది. చూడండి, సపోర్ట్ 1, సపోర్ట్ 2, సపోర్ట్ 3, రెసిస్టెన్స్ 1, రెసిస్టెన్స్ 2, రెసిస్టెన్స్ 3. ఇది పైవట్ పాయింట్ అనమాట. చాలా మంది స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ చేసిన వాళ్ళు పైవట్ పాయింట్స్ మీద ట్రేడింగ్ చేస్తుంటారు. ఎలాగంటే పైవోట్ కంటే కిందన కానీ ప్రైస్ ఉంటే సెల్ చేసుకుంటాను, పైవోట్ కంటే పైన ఉంటే బై చేసుకుంటాను. అంటే పైవోట్ అంటే ముందు రోజు తాలూకా ఓపెన్, హై, లో, క్లోజ్ల 4న్నిటిని కలుపుకుంటే యావరేజ్ చేసి ఈ లెవెల్స్ తీసుకుంటుంది. అది ఆటోమేటిక్గా ముందు రోజు తాలూకా క్లోజింగ్ ఫిగర్స్ని బట్టి, దాన్ని బట్టి ఈ రోజుకి మనకి ఆ పైవోట్ పాయింట్, సపోర్ట్, రెసిస్టెన్స్ పాయింట్స్ వస్తాయి. ఇక్కడ మళ్ళీ ఎవరి స్ట్రాటజీ వాడిది. కొంతమంది ఏం చేస్తారంటే, ఇది పైవోట్ పాయింట్ కంటే పైనకి ప్రైస్ ఉంది కదా, ఈ ఫస్ట్ రెసిస్టెన్స్ దగ్గర బై చేసేసుకుంటారు, సెకండ్ రెసిస్టెన్స్ దగ్గర ఎగ్జిట్ అయిపోయిన వాళ్ళు ఒకరు, థర్డ్ రెసిస్టెన్స్ దగ్గర ఎగ్జిట్ అయిపోయిన వాళ్ళు ఒకరు, ఇది ఒక రకం. ఇంకొక రకం వాళ్ళు ఏం చేస్తారు, ఈ రెసిస్టెన్స్కి వెళ్ళినప్పుడు సెల్ చేస్తారు సపోర్ట్ థర్డ్కి, ఫస్ట్ సెకండ్లు కాకుండా థర్డ్ రెసిస్టెన్స్కి వెళ్ళినప్పుడు సెల్ చేస్తారు, ఫస్ట్ సపోర్ట్కి వెళ్ళినప్పుడు థర్డ్ సపోర్ట్కి వెళ్ళినప్పుడు బై చేస్తారు. అంటే మాన్యువల్గా మనం డ్రా చేసుకుని వచ్చినప్పుడు ఇవన్నీ మనకి ఏం పని లేదు యాక్చువల్గా, ఇవి పైవట్ పాయింట్స్ అనమాట. సో ఇది ఈ విధంగా ఇండికేటర్, ఇది మనకి మళ్ళీ అక్కర్లేదు అనుకుంటే ఇండికేటర్స్ లిస్ట్లోకి వెళ్ళి ఫిబ్ పైవట్ డిలేట్ పోతుంది. అది ఇంకొకటి ఏదన్నా ఇండికేటర్ కావాలి మళ్ళీ మీరు కస్టమ్లోకి వెళ్ళి ఆల్రెడీ మీరు లోడ్ చేసుకోవాలి, ముందు పెట్టుకోవాలి. మీకు ఇక్కడ ఇంకొక బ్యూటీ చూపిస్తాను ఈరోజు, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్ గురించి మీకు చాలా కష్టపెట్టాను కదా, సపోర్ట్ రెసిస్టెన్స్లు ఎలా డ్రా చేయాలో చాలా సింపుల్ వే వాటి చూపిస్తాను, నిఫ్టీలోనే చూపిస్తాను. కాకపోతే ఇంకో చార్ట్ ఓపెన్ చేద్దాం, అందులో కాకుండా వేరే దీంట్లో. ఇంత కష్టపడే పని లేకుండా సింపుల్గా సపోర్ట్ రెసిస్టెన్స్లు ఎలా మీరు డ్రా చేయొచ్చో, ఇండెక్స్ ఓకే ఇందులో చూద్దామా, ఓకే ఇందులోనే చూద్దాం. నిఫ్టీలో ఇప్పుడు చూడండి ఇది ఇలా ఉంది కదా, మీకు చాలా సింపుల్ సపోర్ట్ రెసిస్టెన్స్లు డ్రా చేసే ఒక టూల్ని ఇప్పుడు చూపిస్తాను. ఎంతో కష్టపడ్డారు పాపం సపోర్ట్ రెసిస్టెన్స్లు డ్రా చేయడానికి. చూడండి కస్టమ్లోకి వెళ్ళి ఇక్కడ FXR_SR_zones అనే ఒక ఇది ఉందండి, ఇది పెట్టాను, పెట్టి ఇప్పుడు ఓకే చేశాను. చూడండి ఇక్కడ రెసిస్టెన్స్ 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 కాబట్టి ఎక్కువ కనిపిస్తాయి, కానీ చూసారు ఇది బ్యూటీ. ఇదిగోండి మీరు ఏదైతే ఇది రాస్తారో అదే ఇక్కడ వచ్చింది. ఇక్కడ ఇదిగోండి ప్రీవియస్ సపోర్ట్ బ్రోకెన్ యాక్టింగ్ యాజ్ రెసిస్టెన్స్, దీని కిందన ఎదురుగా పేరు కూడా ఉంటుంది, వెరిఫైడ్ రెసిస్టెన్స్, టర్న్ కౌంట్ అంటే ఒక్కసారి ఇలా వచ్చి టర్న్ అయ్యింది అనమాట. ఓకే అలాగే ఇది చూడండి, ఇది సపోర్ట్ బ్రోకెన్ అంటే ఇప్పుడు రెసిస్టెన్స్, టర్న్ కోట్ రెసిస్టెన్స్ అంటే సపోర్ట్ ఇప్పుడు రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేస్తుంది. అలాగే ఇది కూడా సపోర్ట్ రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేస్తుంది. ఇదేంటిది వీక్ రెసిస్టెన్స్, వీక్ రెసిస్టెన్స్ చూసారా పాపం చాలా కష్టపడి కోడ్ తయారు చేసినాడు, కష్టపడి తయారు చేశాడు. ఓకే అలాగే ఈవెన్ డైలీలోకి వెళ్తారా మీరు, టైం ఫ్రేమ్ మారిస్తే అదే మార్చుకుంటుంది ఆటోమేటిక్గా. చూడండి బ్యూటీ, సపోర్ట్ టర్న్ కోట్ సపోర్ట్ చూసారా, సపోర్ట్ బ్రేక్ అయింది కదా, ఇప్పుడు ఇది వెనక్కి వెళ్ళినట్లయితే ఇది రెసిస్టెన్స్ కింద పనిచేస్తుంది. చూడండి ఇదొక అన్టెస్టెడ్ రెసిస్టెన్స్, అన్టెస్టెడ్ రెసిస్టెన్స్ మీరు మాన్యువల్గా ఇలాగే కదా డ్రా చేస్తారు. అఫ్ కోర్స్ నేను డ్రా చేసిన లైన్స్ లాగా ఉన్నాయి అనుకోకండి, నేను డ్రా చేసిన లైన్స్ అవి వేరే, ఇది వేరే, ఆ జోన్స్ వేరే, మీకు నెక్స్ట్ వీక్ అవి చెప్తాను. అవి అంటే యాక్చువల్గా ఇది ఒక ఇండికేటరు, మీకు ఎంత పని ఈజీ చేస్తుందో చెప్పడానికి దీన్ని చూపిస్తున్నాను అంతే. అంటే అబ్బో చాలా కష్టపెట్టేశారండి మమ్మల్ని సపోర్ట్ రెసిస్టెన్స్లు డ్రా చేయడానికి, ఇది చూసారు ఇది ఆటోమేటిక్గా అదే డ్రా చేసుకుంటుంది. ఓకే ఎనీ టైం ఫ్రేమ్ మీరు M15కి వెళ్తారా వెళ్ళండి, ఇదిగోండి చూసారా అన్టెస్టెడ్ సపోర్ట్, వీక్ సపోర్ట్, అన్టెస్టెడ్ రెసిస్టెన్స్, టర్న్ కోట్ అంటే సపోర్ట్ బికమ్స్ రెసిస్టెన్స్ అనమాట. ఇదేంటిది సపోర్ట్ కాదు, ఇది అన్టెస్టెడ్, ఇదేంటిది టర్న్ కోట్, ఇక్కడ ఇలా బ్రేక్ అయ్యి ఇప్పుడు ఇక్కడ వచ్చింది, ఇది చూసారు ఇది అన్టెస్టెడ్ రెసిస్టెన్స్. రెసిస్టెన్స్ లైవ్ లో చూపిస్తుంది. ఓకే సో లైవ్ లో మీకు ఇలా కనిపిస్తుంది అనమాట, ఆన్ స్క్రీన్ బ్యాక్ కూడా వస్తాయి, బ్యాక్ కూడా వస్తాయి ఉన్నాయి. ఓకే ఒక లెవెల్ వరకు ఉంటుంది చూసారు ఇది. ఓకే రైట్ సో ఇవి అన్నమాట, ఇది మీరు అప్లై చేయొచ్చండి తప్పులేదు. అంటే నేను మీకు ముందు అడగడం కోసం నేర్పడం కోసం అంత కష్టపడి చేయమని అన్నాను. మీకు గూగుల్లోకి వెళ్ళండి, ఒక వెబ్సైట్ ఉంటుంది, ఆ వెబ్సైట్ పేరు గుర్తులేదు కానీ గూగుల్లోకి వెళ్ళి ఎఫ్ఎక్స్ఆర్, యాక్చువల్గా వాడి దగ్గర ఇట్లాంటివి కొన్ని వెబ్సైట్స్ ఉన్నాయి, కొన్ని ఇండికేటర్స్ ఉన్నాయి వాడివి. ఆ వెబ్సైట్కి వెళ్ళిన తర్వాత ఇప్పుడు కావాలంటే నోట్ చేసుకోండి కూడా, ఎఫ్ఎక్స్ఆర్ ఎస్ఆర్ జోన్స్ ట్రేడింగ్ రెవల్యూషన్ అని ఏదో ఒకటి వస్తుందండి. ఎస్ ఎఫ్ఎక్స్ ట్రేడింగ్ రెవల్యూషన్. ఓకే, ఈ సైట్లో మీరందరూ ఈ ఇండికేటర్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫ్రీగా, కానీ మీకు దీంతో అవసరం లేదండి. ఎందుకంటే మీకు అడ్వాన్స్డ్ ప్రైస్ యాక్షన్లో మీకు ఇంకా మంచి ఇది మీరు ఓన్గా ఎలా డ్రా చేయగలరో చెప్తాను. ఇదిగోండి ఇలాగ వస్తాయి, ఇక్కడ మీరు కిందకి వెళ్తే డౌన్లోడ్ ఫర్ ఫ్రీయే, కానీ ఇది 1 మంతే పనిచేస్తుంది. 1 మంత్ తర్వాత అడు ఎవ్రీ మంత్ కొత్త వెర్షన్ రిలీజ్ చేస్తుంటాడు, పాతది ఎక్స్పైర్ అయిపోతుంటుంది. ఓకే, సో అప్పుడు అంటే వీడు ఎందుకంటే వెబ్సైట్కి రప్పించుకోవడం కోసం అది ఎప్పుడైతే ఎక్స్పైర్ అయిపోయిందో మీకు ఇక్కడ సైట్లో మీకు అక్కడ వచ్చేస్తుంది ఎక్స్పైర్డ్ అని చెప్పేసి ఆ వెబ్సైట్ లింక్ కనిపిస్తుంది. అది లింక్ ఆ లింక్ క్లిక్ చేస్తే మళ్ళీ మిమ్మల్ని ఆ లింక్ ఈ సైట్కి తీసుకొచ్చేస్తుంది అనమాట. ఇన్ఫ్యాక్ట్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ పరంగా ఇట్స్ ఎ బ్యూటిఫుల్ సపోర్ట్ రెసిస్టెన్స్ ఇండికేటర్ అండి. యాక్చువల్గా నేను ఇంతకు ముందు అడ్వాన్స్డ్ ప్రైస్ యాక్షన్ కంటే ముందు దీన్ని ఎక్కువగా వాడేవాడిని. ఎందుకంటే ఇక్కడ అడ్వాంటేజ్ ఏంటంటే నాకు డ్రా చేయడం కాదు, మన పని సింప్లిఫై చేసేస్తుంది. టైం ఫ్రేమ్ మార్చామనుకోండి అదే ఆటోమేటిక్ చేసుకుంటుంది. ఇప్పుడు చూడండి M5కి వచ్చాను, మళ్ళీ నేను డ్రా చేయక్కర్లేదు. చూడండి M5లోకి వచ్చేసరికి అదే డ్రా చేసుకుంది, వీక్లీలోకి వెళ్ళాను అదే డ్రా చేసుకుంది. అంటే నార్మల్గా అయితే టైం ఫ్రేమ్ మార్చినప్పుడల్లా మనం డ్రా చేసుకోవాలి కదా, ఇక్కడ దానికి ఆ పని లేదు, అదే ఆటోమేటిక్గా డ్రా చేసేస్తుంది కదా. ఇంకా అంతకంటే మనకు కావాల్సిందేముంది? అయితే ఏంటంటే కొన్ని ఫేక్ ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ చూడండి రెండు ఒకే దగ్గర వచ్చేసాయి, ఇది కొద్దిగా మనం కామన్ సెన్స్ అప్లై చేసుకోవాలి. ఈ రెండింటి 3 కూడా ఒక దగ్గర ఉన్నాయి, నేనైతే దీనికి వాల్యూ ఇస్తాను, ఈ రెండింటికి వాల్యూ ఇవ్వను, పట్టించుకోను ఈ రెండింటిని. రైట్, సో ఆ విధంగా మీకు ఈ ఇండికేటర్ పనిచేస్తుంది. ఇది కస్టమ్ ఇండికేటర్ అన్నమాట. అది అంటే ఒక సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ని ఎలా ఐడెంటిఫై చేయాలి అనే దాన్ని అతను కోడింగ్ తయారు చేసి ఆ కోడ్ కి ఒక రూపం ఇచ్చి దీన్ని పెట్టుకున్నాడు. ఈ సాఫ్ట్వేర్ ఏదైతే ఉందో మీరు ఇక్కడ దీన్ని డౌన్లోడ్ చేసుకొని మీ డెస్క్టాప్ మీద సేవ్ చేసుకున్న తర్వాత, డెస్క్టాప్ మీద కానీ ఏదైనా ఫోల్డర్లో సేవ్ చేసుకున్న తర్వాత, నేను ఎక్కడ సేవ్ చేశాను దాన్ని, ఫారెక్స్ ఇండికేటర్స్ అని ఒకటి ఉంటుంది చూడండి. ఇక్కడ ఎఫ్ఎక్స్ఆర్ జోన్స్ కదా, ఇదిగో ఇక్కడ నేను సేవ్ చేసుకున్నాను దీన్ని. ఈ ఇండికేటర్ని కాపీ చేసి ఇలాగా సపోజ్ చూడండి, మీకు అది కూడా చూపిస్తా. కాపీ చేసిన తర్వాత మీరు ఏ టెర్మినల్లో వేయాలనుకుంటే, ఇది ఇక్కడ సపోజ్ జీసీఐలో లేదు, జీసీఐలో వేయాలనుకుందాం. జీసీఐలో ఉందా లేదా? లేదు. ఇప్పుడు జీసీఐలో ఎలా వేయాలో మీకు ప్రాక్టికల్గా చూపిస్తాను. సో ఇప్పుడు ఇక్కడ ఉన్నదాన్ని కాపీ తీసుకున్నాను కదా, ఇక్కడ నుండి ఇదేనా, ఇది కాదు, ఇది క్లోజ్ చేసేద్దాం. ఇదిగోండి దీన్ని కాపీ చేసుకున్నాను, కాపీ. ఇప్పుడు జీసీఐ టెర్మినల్ ఓపెన్ చేసి ఫైల్లోకి వెళ్ళి ఓపెన్ డాటా ఫోల్డర్. ఇప్పుడు దానికి సంబంధించిన ఫోల్డర్ ఓపెన్ అయింది. ఇందులో MQL4లు క్లిక్ చేయండి, మళ్ళీ ఇండికేటర్స్ క్లిక్ చేయండి, క్లిక్ చేసి రైట్ క్లిక్ చేయండి, పేస్ట్ చేయండి. ఓకే, వచ్చేసింది కదా. అంటే ఆ ఫోల్డర్లోకి ఇది వెళ్ళిపోయింది. తర్వాత దీన్ని మనం క్లోజ్ చేసేయచ్చు. ఇప్పుడు ఇది MT4 GCI ఉంది కదా, దీన్ని క్లోజ్ చేసి మళ్ళీ ఆన్ చేస్తే అది ఇందులోపు లోపలికి లోడ్ అయిపోతుంది. కానీ యాక్చువల్లీ క్లోజ్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఇక్కడ ఈ రైట్ సైడ్న ఇండికేటర్స్, లెఫ్ట్ సైడ్ ఇండికేటర్స్ ఉన్నాయి కదా, ఈ మధ్యలో మౌస్ ఇలా రైట్ క్లిక్ చేసి రిఫ్రెష్ అని పెట్టండి. రిఫ్రెష్ చూడండి, ఇక్కడికి వచ్చింది. అది ఎఫ్ఎక్స్ఆర్ జోన్స్ అనేది వచ్చింది, చూసారా ఇది. సో ఇప్పుడు దీన్ని మీరు కావాలనుకుంటే మీరు ఏ చార్ట్లో కావాలంటే ఆ చార్ట్లో పెట్టుకోవచ్చు. ఇప్పుడు సపోజ్ స్టేట్ బ్యాంక్ ఉంది, పాపం ఎంత కష్టపడ్డాం కదా. చూడండి మనం డ్రా చేసిన లెవెల్స్ చూడండి అదేం చేస్తుంది. ఇక్కడ నుండి ఇలా డైరెక్ట్ డ్రాగ్ చేసి ఓకే చేయొచ్చు, ఇలా చేయొచ్చు, ఇలాగా. చూసారా మన లెవెల్స్ ఎక్కడికి వెళ్ళిపోలేదు. చూడండి ఫ్రెండ్స్, ఇదిగో ఇది రెసిస్టెన్స్, ఇదిగో ఇదొక లైన్, ఇదిగో ఈ లైన్ మనం డ్రా చేసుకున్నాం, ఇదిగోండి ఈ లైన్ డ్రా చేసాం, ఇదిగోండి ఇక్కడ ఇది ఎలాగో ఆల్రెడీ మనకు తెలిసిందే. ఇక్కడ ఇది ఒకటి, ఇది చాలా దూరం ఉంది కాబట్టి మనం పెట్టుకోలేదు, ఎక్కడికి వెళ్ళిపోలేదు. మంచి ఇండికేటర్ యాక్చువల్గా. ఇప్పుడు ఈ టైం ఫ్రేమ్ మార్చాం, చూద్దాం. సపోజ్ 1 hour కి మార్చాను, 1 hour కి మారిస్తే ఇప్పుడు నేను ఇవన్నీ మార్చుకోవాలి కదా. అవునండి, ఇది ఓన్లీ MT4 మీద కోసం తయారు చేసింది. కస్టమ్ ఇండికేటర్స్ ఎక్కువగా MT4కి ఎక్కువ మంది తయారు చేస్తారు, అందుకనే నేను మీకు మొదటి నుండి MT4 మీద ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. నేను ఇక్కడ దీన్ని వాడుతున్నది కూడా ఎందుకంటే పెయిడ్ డబ్బులు ఇచ్చి మరి ట్రేడింగ్ వ్యూలో మీకు చూపిస్తున్నాను, కానీ నేను వీడికి మంత్లీ 700 పే చేసి మరి ఇక్కడ నేను ఎందుకంటే చేస్తున్నాను, ఇలా కస్టమ్ ఇండికేటర్స్ వేసుకోవచ్చు కాబట్టి. ఓకే, అఫ్ కోర్స్ నాకు కస్టమ్ ఇండికేటర్స్ అని కాదు, నేను డ్రా చేసిన లైన్స్ మళ్ళీ క్లోజ్ చేసి మళ్ళీ ఓపెన్ చేసినా ఉండాలి, నా పర్పస్ అది. ఇది MT4 కోసం డిజైన్ చేస్తుందండి ఇది. సో ఇక్కడ అడ్వాంటేజ్ ఏంటి అంటే చూసారా, ఇప్పుడు నేను 1 hourకి వచ్చాను, 1 hourలోకి వస్తే ఇవన్నీ మళ్ళీ నేను డ్రా చేసుకోవాలి ఇప్పుడు సపోర్ట్ రెసిస్టెన్స్లు, కానీ ఏం చేశాడు వాడు ఆల్రెడీ ఇక్కడ డ్రా చేస్తాడు. లేమ్యాన్కి కొద్దిగా బేసిక్ నాలెడ్జ్ ఉన్నోడికి టర్న్ కోట్ రెసిస్టెన్స్ అంటే ప్రీవియస్ సపోర్ట్ నౌ యాక్టింగ్ యాజ్ రెసిస్టెన్స్, ఇది టర్న్ కోట్ రెసిస్టెన్స్, ఇది అన్టెస్టెడ్ రెసిస్టెన్స్. M15కి వస్తాను చూడండి, సపోర్ట్ కాకపోతే మరి ఎక్కువ వచ్చేస్తుంటాయి, ఎందుకంటే వాడు కొంతవరకే చేయగలడు, మనిషితో హ్యూమన్ తాలూకా దీన్ని అంత 100% రీప్లేస్ చేయలేడు. వాడు ఒక లాజిక్ ఇచ్చాడు, ఆ లాజిక్ ప్రకారం వస్తున్నాయి, ఇక్కడ మనకు అవసరం లేదు తీసేయాలి అంతే. ఇక్కడ 3 దగ్గరలో ఉన్నాయి కాబట్టి ఈ రెండింటికి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వకుండా దీనికి ప్రయారిటీ ఇచ్చుకుంటే చాలు. ఓకే, అండ్ ఈవెన్ M15లోకి వస్తారా మీ ఇష్టం, చూడండి టైం ఫ్రేమ్ మారితే చాలు, కానీ ఇది ప్రాపర్ కాదు ఇది. ఓకే, ఇది కరెక్ట్, కానీ కరెక్ట్ అనేది కూడా మీకు కొద్దిగా థిక్నెస్ ఎక్కువ ఉంటుంది, రైట్? ఇదిగోండి ఇది పర్ఫెక్ట్, ఇది సపోర్ట్ బ్రోకెన్. ఇప్పుడు ఇక్కడ టర్న్ కోట్ రెసిస్టెన్స్, టర్న్ కోట్ రెసిస్టెంట్ SR ఫ్లిప్ అన్నమాట. సపోర్ట్ బికమ్స్ రెసిస్టెన్స్, రెసిస్టెన్స్ బికమ్స్ సపోర్ట్. మీరు ఏ టైం ఫ్రేమ్లోకి వెళ్తారో వెళ్ళండి, మంత్లీలో స్టేట్ బ్యాంక్ కదా మధ్యలో స్ప్లిట్ ఉంది అందువల్ల అది మీకు తీసుకోదు, చూడండి. ఓకే, ఎనీ చార్ట్ వాట్ ఎవర్ ద చార్ట్, రిలయన్స్ ఇన్ఫ్రా వద్దు, రిలయన్స్ ఇండస్ట్రీస్ ఇది మనం నేను డ్రా చేసినవి అవి. ఇప్పుడు ఒక ఇండికేటర్ కస్టమ్ ఇండికేటర్ పెట్టుకోండి కావాలంటే, అంటే నా జోన్స్ ఇవి మ్యాచ్ అవ్వకపోవచ్చండి, మనం పెట్టుకున్నది అడ్వాన్స్ ప్రైస్ యాక్షన్, ఆ జోన్స్ వేరే. మీరు ఎంతవరకు మీరు చేసిన పరంగా అయితే మ్యాచ్ అవుతాయి అంతే. చూడండి ఇక్కడ ఇది రాలేదు చూసారు, ఇది ఇక్కడ వచ్చింది, ఇది ఎక్కడ వచ్చింది, కానీ ఇక్కడ రాలేదు ఎందుకంటే ఇది సపోర్ట్ రెసిస్టెన్స్ ప్రకారం డ్రా చేసింది కాదు ఇది, అందువల్ల ఈ అడ్వాన్స్ ప్రైస్ యాక్షన్ మ్యాచ్ అవ్వవు. ఎంతవరకు మీరు ఏదైతే చేశారో దానికి మ్యాచ్ అవుతుంది. మీరు ఇప్పుడు టైం ఫ్రేమ్ మారిసి చూస్తారో చూసుకోండి, మీ ఇష్టం. 1 hour చూసుకోండి, 15 minutes చూసుకోండి, చూసారు అది సపోర్ట్ బ్రోకెన్. ఇక్కడ చూడండి సపోర్ట్ బ్రేక్ అయిన తర్వాత BPC ప్యాటర్న్, బ్రేక్అవుట్, పుల్ బ్యాక్, కంటిన్యూషన్. అక్కడే మీకు యాంగిల్ఫింగ్ ప్యాటర్న్ కూడా ఫామ్ అయింది. ఇక్కడ మీకు ఏమంటున్నాడు చూడండి, టర్న్ కోట్ రెసిస్టెన్స్ అంటే SR ఫ్లిప్ అనమాట. సపోర్ట్ నౌ యాక్టింగ్ యాజ్ రెసిస్టెన్స్, ఇది వెరిఫైడ్ రెసిస్టెన్స్ ఎందుకంటే 2 టైమ్స్ టచ్ అయింది, 2 టైమ్స్ టచ్ అయింది కాబట్టి ఇది వెరిఫైడ్ అనమాట. ఇది రెసిస్టెన్స్, ఇది అన్టెస్టెడ్ సపోర్ట్. ఓకే, ఇది FX ట్రేడింగ్ రెవల్యూషన్ అండి, ఇది మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. 1 month ఉంటుంది, 1 month తర్వాత ఎక్స్పైరీ అయిపోతుంది. ఎక్స్పైరీ అయిపోయిన తర్వాత అక్కడ చూపిస్తుంది ఎక్స్పైరీ అనేసి, ఆ వెబ్సైట్ మళ్ళీ లింక్ పెడతాడు వాడు, ఆ లింక్కి మీరు డైరెక్ట్గా ఆ లింక్ క్లిక్ చేసి ఈ సైట్కి తీసుకొస్తుంది. మళ్ళీ ఇది డౌన్లోడ్ చేసి పాతది డిలీట్ చేసేసి కొత్తది మళ్ళీ వేసి మళ్ళీ ఒకసారి రీస్టార్ట్ చేయండి, లేదంటే నేను చేసినట్లు రిఫ్రెష్ చేయండి, అయిపోతుంది. ఓకే, ఇది అయితే ఇక్కడ ఇండికేటర్, నేను ఇండికేటర్లు వద్దు అంటూనే మరి దీని గురించి మీకు ఎందుకు చెప్తున్నాను, నేను ముందుగానే చెప్పాను ఇండికేటర్ అనేది మీకు హెల్ప్ చేయడానికి సపోర్టింగ్ టూల్, అది డైరెక్ట్గా ట్రేడింగ్ డెసిషన్ తీసుకునే టూల్ కాదు. ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు ఇప్పుడు ఏం చేయాలి, మీకు ఇక్కడ ఏదన్నా ప్యాటర్న్ ఫామ్ అయితే మీరు బై ఆర్ సెల్ చేసుకోవాలి, అంతేగాని ఇక్కడికి వచ్చినప్పుడు వెంటనే సెల్ చేసి మన కాదు దాని అర్థం. ఇక్కడికి వచ్చినట్లయితే అంటే మాన్యువల్గా మీరు డ్రా చేయాల్సిన దానికి బదులుగా ఆటోమేటిక్గా అది డ్రా చేస్తుంది అంతే. ఇక్కడికి వచ్చిన తర్వాత ట్రేడింగ్ డెసిషన్ మాత్రం మళ్ళీ మీ తాలూకా ప్యాటర్న్స్ ప్రకారం మీరు తీసుకోవాలి. ఓకే, అయితే మరి ఇంత ఉండి ఎందుకు సార్ ముందు చెప్పలేదు, మాన్యువల్ గా ముందు డ్రా చేయడం రావాలి మనకి. ఓకే, అప్పుడు ఎట్లాంటి టూల్స్ పనిచేస్తాయి. ఇట్స్ ఎ గుడ్ టూల్. సపోర్ట్ రెసిస్టెన్స్ ట్రేడింగ్ చేసే వాళ్ళకైతే మాత్రం ఇది చాలా మంచి టూల్ అండి ఇది, రైట్? అలాగే వాడి దీంట్లో వేరే ఇండికేటర్స్ ఉంటాయి, అవి కూడా అయితే ఈ వెబ్సైట్ లో ఉన్న బ్యూటీ ఏంటంటే వాడు అన్ని ఇన్ఫర్మేటివ్ పెడతాడు, అంతే తప్ప ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఇక్కడ చూడండి టాప్ ఇండికేటర్స్ అని ఉన్నాయి చూసారా, కానీ అవన్నీ ఇందాక మనం అనుకున్నట్లుగానే ఒక స్ట్రాటజీ బేస్డ్ చేశాడు. అదేది కూడా ఒక ఇన్ఫర్మేటివే, అంతేగాని ట్రేడింగ్ డెసిషన్స్ తీసుకోవడానికి కాదు. ఇప్పుడు సపోర్ట్ రెసిస్టెన్స్ ఇది మనం ఇప్పుడు ఇచ్చేసింది, అలాగే చూడండి ఎకనామిక్ క్యాలెండర్, ఇది పైవట్ ఇండికేటర్. దానికి మీకు పైవట్ మూడు సపోర్ట్లు మూడు రెసిస్టెన్స్లు చూపించాయి కదా, అది ఓబీ అండ్ ఓఎస్ ఇండికేటర్, ఇది స్ప్రెడ్ ఇండికేటర్. ఓకే, ఇది స్ప్రెడ్ది, ఇది మనకు ఫారెక్స్ వాళ్ళకి మనకు అక్కర్లేదు. సిసిఐ ఇండికేటర్, సిసిఐనే కొద్దిగా అడ్వాన్స్డ్ లెవెల్లోకి మార్చాడు. ఓకే, అండ్ దిస్ ఈజ్ ఆర్ఎస్ఐ ఇండికేటర్, ఇది కొద్దిగా అడ్వాన్స్డ్. మార్కెట్ ప్రొఫైల్ ఇండికేటర్ అనేది మార్కెట్ తాలూకా వాల్యూమ్స్ ఇక్కడ చూపిస్తుంటుంది ఇలాగా. కాకపోతే ఏంటంటే ఇవన్నీ ఇది ఇన్ఫర్మేటివే, అంటే మీ దగ్గర ఒక స్ట్రాటజీ ఉంటే ఆ స్ట్రాటజీకి ఈ టూల్ మీకు మ్యాచ్ అయితే అప్లై చేయాలి తప్ప దీని ప్రకారం డైరెక్ట్ గా బై సెల్ చేయమని కాదు. ఇక్కడ చూడండి సెంటిమెంట్ ఇండికేటర్, ఇక్కడ బయ్యర్ పవర్ 80%, సెల్లర్ పవర్ 20% అని చూపిస్తుంది. అది అంటే ఎంతమంది బయ్యర్స్ ఉన్నారు, అంటే ఎక్కువ మంది బయ్యర్స్ తాలూకా పవర్ ఉందా సెల్లర్స్ తాలూకా పవర్ ఉందా అనేది. కానీ అవన్నీ ఇన్ఫర్మేటివ్ ఇండికేటర్, అంతే. బ్లైండ్ గా మాత్రం బై సెల్ చేయొద్దు. దీన్ని మీరు ఈ ఇండికేటర్స్ డౌన్లోడ్ చేసుకొని కొద్దిగా మీరు ఎక్స్పెరిమెంట్ అయితే చేయొచ్చు, రియల్ మనీతో కాకుండా, రైట్. ఇది అయితే ఇవన్నీ మీకు ఎందుకంటే చూపిస్తున్నా, చాలా మంది స్కామర్స్ ఉన్నారు. చెప్పాను కదా ఇందాక, $37 నుండి $100 $1000 అమ్ముకునే వాళ్ళు ఉన్నారు. అవేవి కూడా పని చెయ్యవు. ఎందుకు పని చేయవు అనేది, అంటే పని చేయడానికి ప్రూఫ్ కూడా నేను మీకు చూపిస్తాను. చూడండి అదే ఇక్కడ ఫారెక్స్ అనే దాంట్లో వస్తే ఇండికేటర్స్ చూడండి, ఇవన్నీ ఇండికేటర్స్ అనండి. ఓకే, ఇంకా మీకు చూపిస్తాను న్యూ ఇండికేటర్స్. ఇవన్నీ ఇండికేటర్స్, ఇవి ఎప్పుడు నుండి ఉన్నాయి? ఇవన్నీ యాక్చువల్గా ఇది నాది ల్యాప్టాప్, ఇది కొత్తది, ఇది దీంట్లో 2018 అప్లోడ్ చేశాను, కానీ ఇవి 2011 నుండి ఉన్న ఇండికేటర్స్ అన్నమాట. ఇవి ఇవి ఇప్పుడు కాదు. సపోజ్ ఇప్పుడు ఇక్కడ ఇవన్నీ చూడండి, ఇది 2010 నుండి 2012 2013. ఓకే, అప్పటి నుండి ఉన్న ఇండికేటర్స్ ఇవి. మీకు నిజంగా వీటిలోది ఏదైనా ఒక్క ఇండికేటర్ 100% పనిచేస్తుంది అనుకుంటే ఇన్ని రోజులు నేను మీకు ఇలాగా రోజుకి గంటన్నర క్లాస్ తీసుకుండేవాడిని కాదు. ఇందులోది ఈ కలెక్షన్లోది ఏదో ఒకటి మీకు అమ్మేసి, చూడండి ఎన్ని ఉన్నాయో, ఇందులోది ఏదో ఒకటి మీకు అమ్మేసి ₹10,000 కావాలంటే చక్కగా తీసుకునేవాడిని. ఓకే, కానీ అవి ఏవి కూడా ఒకసారి పని చేస్తే ఇంకొకసారి పని చేయవు. అందువల్లనే ఇప్పుడు చూడండి మీకు కొన్ని చూపిస్తా. ఇది ఒక ఇండికేటర్ అనమాట, ఇది ఇలాగ బై సెల్ ఇస్తుంది అనేసి. ఇదేదో 100 pips డామినేషన్ అని చూసారా, కాంప్లికేటెడ్ అనమాట ఇదంతను. ఇలా 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 జరిగితే ఇక్కడ బై చేసుకోండి, సెల్ చేసుకోండి, ఇవన్నీ ప్రాఫిట్స్ అంటాడు చూసారా. ఇక్కడ 60 pips, అది ఫారెక్స్ లేండి, మనం నిఫ్టీ పరంగా అనుకుంటే పాయింట్స్ అనుకోవచ్చు, 60 points 90 points 280 points ప్రాఫిట్ అంటాడు. కానీ సైడ్ వేస్ లో ఉన్నప్పుడు అన్ని లాసెస్ వస్తాయి చూపించిన వాడు ఇక్కడ అమ్ముకున్నప్పుడు. యాక్చువల్గా సైడ్ వేస్ లో మార్కెట్ నడిచినప్పుడు చాలా లాసెస్ ఉంటాయి, అట్లా చూపించడు స్క్రీన్ షాట్ లో, ఇలా మాత్రమే చూపిస్తాడు. మనం దీన్ని చూసి అబ్బో భలేగుంది ఇంకేంటి అనుకుని దీన్ని కొనుక్కుంటాం. ఇక్కడ ఇంకోటి కూడా మీకు చూపిస్తానని చూడండి, ఇక్కడ forex winners.net అనేది ఒక వెబ్సైట్ ఉంది. వీడు పెయిడ్ ఇండికేటర్లు అన్ని తీసుకొచ్చి ఇక్కడ ఫ్రీగా పెట్టేస్తుంటాడు. ఓకే, మీరు కావాలంటే ఇన్ఫర్మేషన్ కోసం వెళ్ళండి, కానీ ఐ రిపీట్ ఆ ఇండికేటర్లను డౌన్లోడ్ చేసేసి వాటిల్ని ఉపయోగించేసి ట్రేడింగ్ చేయాలని చేయొద్దు. ప్లీజ్ ప్లీజ్ మళ్ళీ మళ్ళీ నేను చెప్తున్నానండి, ఎవరు కూడా ఆ ఇండికేటర్స్ని బేస్ చేసుకొని ట్రేడ్ చేయొద్దు. నిజంగా అదే కరెక్ట్ అనుకుంటే నేను మీకు ఇన్ని రోజులు ఈ క్లాస్ చెప్పను. ఇక్కడ ఎన్ని ఉన్నాయి చూడండి, 719 ఇండికేటర్లు ఉన్నాయి. ఓకే, ఈ 719లో ఇది కూడా ఈ ఫోల్డర్ లో మీకు చూపిస్తున్నా, ఇంకా ఆల్రెడీ మీకు ముందు చూపించాను. ఇక్కడ కొన్ని ఉన్నాయి, ఒక 53, ఇంకా ఇక్కడ ఎన్ని ఉన్నాయి, ఇక్కడ ఒక 230. వీటిలోది ఏదో ఒకటి మీకు ఇచ్చేసి 10,000 20,000 తీసుకోవడం నాకు చాలా ఈజీ అండి, రైట్? అందువల్ల ఏంటంటే మీరు ఏదో ఒక ఇండికేటర్ కనిపించింది కదా అది పెట్టేద్దాము, బై చేసేద్దాం, సెల్ చేసేద్దాం, డబ్బులు తీసేద్దాం, వద్దు. దానికోసమే మీకు ఈ కస్టమైజ్డ్ ఇండికేటర్స్ గురించి నేను ఎంతసేపు టాపిక్ తీసుకున్నాను. నేను ఒకవేళ ఎప్పుడైనా మీ నోటీసులోకి అట్లాంటిది ఏదైనా ఇండికేటర్ గూగుల్లో కానీ యూట్యూబ్లో కానీ వచ్చినట్లయితే ఏం మొహమాట పడకుండా నాకు ఒకసారి నా చెవిలో వెయ్యండి, చెప్పండి నాకు. చెప్తే ఆ ఇమేజ్ కానీ ఏదన్నా పంపిస్తే అది కరెక్టా కాదని నేను మీకు చెప్పగలను. బికాజ్ ఐ హ్యావ్ వ్యాస్ట్ ఎక్స్పీరియన్స్. 2010 నుండి ఇవన్నీ నేను ఎక్స్పెరిమెంట్ చేసేసానండి. ఇప్పుడు పని చేయవని నేను చెప్తానంటే దాని అర్థం ఏంటి? ఇవన్నీ నేను అప్లై చేశాను. రోజు అదే పని, ఇండికేటర్లు పెట్టడం, చెక్ చేయడం, తీయడం, పెట్టడం, చెక్ చేయడం, తీయడం, పెట్టడం, చెక్ చేయడం, తీయడం, స్టాఫ్ను పెట్టుకొని. మరి ఇవేవి పని చేయట్లేదని అర్థమైన తర్వాతే నేను ప్రైస్ యాక్షన్ ట్రేడింగ్ లోకి వచ్చాను. బిలీవ్ మీ, నేను కూడా మొదట్లో ఇండికేటర్లు నమ్ముకొని ట్రేడింగ్ చేసిన వాడినే. ఎందుకంటే నాకు నేర్పిన వ్యక్తి అలాగే నేర్పాడు. ఓకే, ఆ తర్వాత అవేవి పని చేయట్లేదని క్లియర్ కట్ గా అర్థమైన తర్వాత మాత్రమే నేను ప్రైస్ యాక్షన్ లోకి వచ్చాను. ఇప్పుడు నౌ వీఆర్ ఎంటరింగ్ ఇన్ టు ద అడ్వాన్స్డ్ ప్రైస్ యాక్షన్, రైట్? అందువల్ల నేను మళ్ళీ చెప్తాను, ఏదో ఒక ఇండికేటర్ కనిపించింది, వాడు ఫ్రీగా ఇస్తున్నాడు, లేదంటే $10 ఇస్తున్నాడు, $100 ఇస్తున్నాడు, టెంప్ట్ అయ్యి తీసుకోవద్దు. ఎందుకంటే ఇంచుమించుగా మీకు ఎవడు ఏ ఇండికేటర్ అమ్ముతానన్నా ఒకవేళ పొరపాటు నా కలెక్షన్ నాది ఉంటే ఉండొచ్చు, ఒకవేళ లేకపోయినా వర్రీ అయిపోవాల్సిందైతే ఏమీ లేదు. అది ఎక్కడో వదరా అది ప్రాపర్గా అయితే పనిచేసేది అయితే ఉండదండి. ఓకే, అది రైట్. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కాల్ చేయండి. ఈరోజు ఫ్రైడే కదా. మనీ మేనేజ్మెంట్కి సంబంధించి ఒక టాపిక్ ఉంది, మనీ మేనేజ్మెంట్ అండ్ డిసిప్లిన్. నేను రేపు ఎల్లుండిలో చూసుకొని అది మీకు వీడియో అప్లోడ్ చేసేస్తాను. మీరు ఆన్లైన్లో ఉండాల్సిన అవసరం లేదు అది, ఎందుకంటే దానికి మీకు జస్ట్ అది థియరీ పార్టే కాబట్టి నేను ఒక టైం చూసుకొని మనీ మేనేజ్మెంట్ అండ్ డిసిప్లిన్కి సంబంధించి వీడియో చేసి పెడతాను. అది ఈ 2 డేస్లో చూడండి. Monday we will start with fundamental analysis. ముందు ఫండమెంటల్ అనాలిసిస్ డిస్కస్ చేద్దాం. స్టాక్ మార్కెట్లో ఇన్వెస్టర్కి ఫండమెంటల్ అనాలిసిస్ అవసరం అండి. ఇంట్రాడే ట్రేడర్కి పెద్దగా అవసరం ఉండకపోవచ్చు, కానీ ఇన్వెస్టింగ్ చేద్దాం అనుకునే వాళ్ళకి ఫండమెంటల్ అనాలిసిస్ అనేది అవసరం ఉంటుంది. సో మండే ఆర్ ఒకవేళ మండే ఒకరోజు చాలకపోతే ఇంకొక రోజు, 2 డేస్, మండే అండ్ ట్యూస్డే. అటు 1 డేలో అయిపోవచ్చు, లేదనుకుంటే 2 డేస్. వి విల్ టాక్ అబౌట్ ఫండమెంటల్ అనాలిసిస్. ఫండమెంటల్ అనాలిసిస్ అయిపోయిన తర్వాత అడ్వాన్స్డ్ ప్రైస్ యాక్షన్లోకి ఎంటర్ అవుదాం. సో నెక్స్ట్ వీక్ అంతా అడ్వాన్స్డ్ ప్రైస్ యాక్షన్ ఉంటుంది. ఓకే, అందులో మీకు అడ్వాన్స్డ్ ప్రైస్ యాక్షన్లో మీకు కాంప్లికేటెడ్ కాకుండా కొన్ని సింపుల్ ఇవి చెప్తాను, మీకు ప్యాటర్న్స్ చెప్తాను. మీరు ఎక్కువగా అడ్వాన్స్డ్ ప్రైస్ యాక్షన్ అంటే మీరు పెద్దగా కష్టపడిపోవాల్సిన అవసరం లేదు. మొత్తం అంతా అడ్వాన్స్డ్ లెవెల్లో నేర్చుకోవాలనుకుంటే అది మళ్ళీ మీకు నెలలు పట్టేస్తుంది. కానీ అందులో బెస్ట్ ప్యాటర్న్స్ కొన్ని ఉన్నాయి, ఆ ప్యాటర్న్స్ మీకు చెప్తాను, సింప్లిఫై చేసి చెప్తాను నేను అది. ఓకే, అండ్ బిలీవ్ మీ, ఆ వీడియోస్ అయితే మాత్రం యూట్యూబ్లో పబ్లిక్గా అప్లోడ్ చేయను. ఓకే, అవి మీకు అన్లిస్టెడ్లో మీకు పబ్లిక్ పంపిస్తాను. మీరు కూడా యూ ప్లీజ్ మెయింటైన్ ద సేఫ్టీ ఆఫ్ దట్ వీడియోస్. ఓకే, అది అవి ఎందుకంటే మీకు పబ్లిక్లో అయితే పెట్టను, అన్లిస్టెడ్లో పెట్టి పంపిస్తాను మీకు, రైట్? సో ఏమైనా డౌట్స్ ఉంటే నాకు ఈ 2 డేస్లో కాల్ చేయండి. అండ్ ఇప్పుడు ఈ ఇండికేటర్స్ ఏవైతే ఉన్నాయో వీటి మీద మళ్ళీ వర్క్ చేయండి. ఆర్ఎస్ఐ, సిసిఐ, స్టొకాస్టిక్ ఇండికేటర్స్ని సెపరేట్గా చార్ట్స్లో పెట్టి ఒక్కొక్క చార్ట్లో ఒక్కొక్క ఇండికేటర్ పెట్టి మీకు అర్థమైన దాని ప్రకారం బయ్యింగ్ ఎక్కడ సెల్లింగ్ ఎక్కడ అనేది మీరు పెట్టండి. అంటే ఓవర్ బాట్ నుండి పైకి నుండి కిందకు వస్తున్నప్పుడు సెల్లింగ్, ఓవర్ సోల్ నుండి పైకి వెళ్తున్నప్పుడు బయ్యింగ్. ఓకే, అది అలా పెట్టండి. ఉపయోగిస్తామా ఉపయోగించమనేది పక్కన పెడదాం, అవసరమైతే ఉంది స్టిల్ నేను ఇచ్చేస్తున్నాను. నేర్చుకోవడం అనేది చాలా అవసరం, అందువల్ల యూ ప్రాక్టీస్ ఆన్ దోస్ ఇండికేటర్స్ ఆల్సో. ఆర్ఎస్ఐ, సిసిఐ, స్టొకాస్టిక్స్ మీద హోంవర్క్ చేసి నాకు అప్డేట్ చేయండి, రైట్? థ్యాంక్ యూ వెరీ మచ్, బాయ్.